కృష్ణ సౌదీ అరేబియా కృష్ణ సౌదీ అరేబియా అడుగునైన ప్రశ్న ప్రొజెక్టర్ బాలేదు కృష్ణ సౌదీ అరేబియా ఎవరైనా అడగండి ఫ్లోర్లో ఉన్నవాళ్ళు అడుగు నాయనా నాయనా మత్తయి రాసిన సువార్త అధ్యాయం నాయనా 10వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం 28 10వ అధ్యాయం 28 మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకంలో నశింపజేయగల వానికి మిక్కులు భయపడుడి అని ఉంది కదా డాడీ అవునా అంటే మనం ఆత్మ దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం కదా డాడీ అవును మరి ఇక్కడ ఆత్మను దేహమును నరకంలో భయపడవారు మిక్కులు భయపడ్డా అని ఉంది కదా డాడీ అది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి వెరీ గుడ్ చూడు మైక్ సరిగ్గా పనిచేయటం లేదు సౌండ్ పెట్టండి యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం ఇరవై తొమ్మిది మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు ఏనైనా అంటే మరణించిన తరువాత శరీరాలు ఉండవు కదా కనుక ఈ శరీరం నరకంలోకి వెళుతుందా అదే కదా నీ సందేహం వెరీ గుడ్ మరణించిన తరువాత ఈ శరీరం వెళ్ళదు మరణించిన వారు సమాధుల్లోకి వస్తారని సమాధులలో వాళ్ళ శరీరాలను తీసుకుంటారని అక్కడి నుంచి వాడు తీర్పులోనికి వస్తారని బైబిల్లో రాయబడింది వినైనా చూద్దాం ఎక్కడ రాయబడింది ఎలా రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం నలభై మూడు 44 చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 43-44 గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును శరీరం గురించి చెప్తున్నాడు ఇక్కడ బలహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును అంటే మరో శరీరం ఉందన్నమాట ఈ శరీరం కాక మరో శరీరం ఉంది తర్వాత ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఒప్పుకున్నావా అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు అది మనం మరణించిన తర్వాత ఆ శరీరాన్ని మనం తీసుకుంటాం కనుక ఆత్మము శరీరమును నరకములో వేయగలవానికి ఇది ఇక్కడ ఇక్కడ ఇది అప్లై అవుతుంది తప్పు చేసామనుకో శిక్ష అనుభవించడానికి వెళ్తుంది అదే శరీరం తప్పు చేయలేదనుకో దేవుని కొరకు బ్రతికామనుకో పరలోకం అనుభవించడానికి వెళ్తుంది అయితే యేసు వచ్చినప్పుడు లేస్తారు వీళ్ళు
దాని గురించి కూడా యోహాను గారు ఏమైనా 5వ అధ్యాయంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక ప్రస్తావన చేశారు ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయం 28 దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. సమాధుల్లో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళాలి? మరి సమాధుల్లో ఉన్నవారు నరకానికి పోయిన వాళ్ళు ఉన్నారు, సమాధుల్లో శరీరాలు ఉంచేసి పరదేశికి పోయిన వాళ్ళు ఉన్నారు. అవునా? సమాధుల్లో వాళ్ళ శరీరాలు వదిలేసి పాతాళంలోని నరకాన్ని అనుభవించడానికి వెళ్ళారు. శరీరాల అలాగే దేవుని కొరకు బ్రతికిన వారు తమ శరీరాలు సమాధుల్లో విడిచిపెట్టి పరదేశం అనుభవించడానికి వెళ్ళారు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వింటారట దేవుని శబ్దం, దేవుని కుమారుని శబ్దం? రెండవ ప్రశ్న. ఆ కాలమున 28వ వచనం 5వ అధ్యాయం యోహాను సువార్తలో ఏనైనా ఇది పనిచేయటం లేదా ఇది ఏంటిది? ఇది పనిచేయట్లేదా? ఇది సీసీ కెమెరా లేదని ఏది పని చేస్తుంది? చెయ్యండి అని నంజి నాంజేయమంటా చెప్పు. చూడు, ఏదో డిస్కనెక్ట్ చేసేస్తున్నారు ఈ మధ్య వెనకాతల, ఏదో డిస్కనెక్ట్ చేస్తున్నారు. అది తీయకూడదు మీరు. కింద ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో కట్టన్ అడ్డుగా ఉంది, ఈ ఒకరిల్లు తప్పించండి. 3వ ఫ్లోర్లో సీసీ కెమెరాకి కట్టన్ అడ్డంగా ఉంది, కిందకి వెళ్ళి తప్పించండి. సరిపోయింది. దీనికి ఆశ్చర్యపడకూడదు. ఒక కాలము వచ్చినది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవపునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. బయటకు వస్తారట. సమాధుల్లో నుంచి రావాలా? సమాధుల్లో ఏమున్నాయని వచ్చారు? శరీరాలు ఉన్నాయి. అంటే ఇవి వేసుకుంటావా? వేసుకుంటాం. వేసుకుంటామని ఎలాగ తెలిసింది మనకి? ఇందాక కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 43, 44 చెప్పాడు, ఈ శరీరం ఉంది, ఆ శరీరం ఉంది. ఆత్మ అనేది ఒక పవర్, ఒక శక్తి. అది మరి పరలోకాన్ని అనుభవించడానికి శక్తి దేన్ని అనుభవించలేదు. లైట్లోకి వెళ్తే లైట్ని వెలిగిస్తుంది, ఫ్యాన్లోకి వెళ్తే గాలి తిప్పుతుంది గాలి రావడానికి, ఏసీలోకి వెళ్తే చల్లదనం చేస్తుంది, ప్రొజెక్టర్లోకి వెళ్తే బొమ్మ వేస్తుంది. అవునా? అనుభవించడానికి ఏముంది? దానికి ఏమీ లేదు. కనుక పరలోకాన్ని అనుభవించటానికి అమర్త్యమైన శరీరం అవసరం మనకి. పరలోకాన్ని అనుభవించడానికి మత్యమైన శరీరం కాదు, భూలోకాన్ని అనుభవించడానికి మత్యమైన శరీరం, పరలోకాన్ని అనుభవించడానికి అమర్త్య శరీరం. అమర్త్యం అంటే మట్టిలో నాశనము కానిది అని అర్థం. అమర్త్యత అంటే నాశనము లేనిది, మరణము కానిది. అలాగే యేసుప్రభు చనిపోయినప్పుడు కొంతమంది సమాధుల్లో ఉండి లేచారని ఉంది. అర్థమైందా? 27వ మత్తయి సువార్త జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం యాభై రెండు 53 మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53 సమాధులు తెరవబడను, నిద్రించిన అంటే మరణించిన చనిపోయిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి సమాధుల్లో కూడా వచ్చారు.
ఏం తెచ్చుకున్నారు? సమాధుల్లోంచి ఎందుకు బయటకు రావాలి? డైరెక్ట్గా రావచ్చు కదా. వాళ్ళ శరీరాలు అక్కడ ఉన్నాయి, వాటిని వేసుకొని తగిలించుకొని మరలా వారు సమాధుల్లోని బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత, యేసుక్రీస్తు తిరిగి మృత్యుంజయుడి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఆత్మ కనిపించదు కదా, ఆకారం ఉంటే కనిపిస్తుంది. ఆకారం అంటే శరీరం, శరీరాన్ని ధరించుకొని వచ్చారు. యేసుప్రభు మరణించారు, ఆయన శవాన్ని ఎందులో పెట్టారు? సమాధిలో పెట్టారు. వేకువజామునే లేచిపోయారు. సాదివారం ఉదయాన్నే వేకువజామునే సమాధి దగ్గరికి వెళ్ళారు అపోస్తలు, మరియా మగ్దలేని, మరియా వీళ్ళంతా. ఆ సమాధిలో యేసుక్రీస్తు శరీరం ఉందా లేదా? లేదు. మరి శరీరం 3 రోజులకు ఉండాలిగా, కులిపోవాలి, వాసన కొట్టాలి. కానీ శరీరం ఏమైంది? శరీరానికి చుట్టిన బట్టలు ఉన్నాయి, శరీరం లేదు. అంటే శరీరాన్ని యేసుప్రభు తిరిగి తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారు. ఎలాంటి శరీరం అది? అమర్త్యమైన శరీరాన్ని తెచ్చుకున్నారు. మనం కూడా సమాధి చేయబడిన మన అన్న ప్రభు వచ్చినప్పుడు అమర్త్యులంగా మారిపోతాం. మత్స్య శరీరానికి రూపాలు మారవు, ఇప్పుడున్న ఈ దేహాలకి రూపాలు మారవు. అమర్త్య శరీరానికి రూపాలు మార్చుకోవచ్చు. అపోస్తులందరూ ప్రభు చనిపోయిన తర్వాత ఒక గదిలో కూర్చున్నారు, యూదులకు భయపడి. తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఇంకవన్నీ రెఫరెన్స్ తీయలేవు మీకు తెలుసు కదా. తలుపులు వేసినట్టుగా ఉన్నాయి. తలుపుల్లోబడి గోడల్లోబడి లోపలికి వచ్చేసాడు. అంటే అమర్త్య శరీరాన్ని ఈ ప్రకృతిలో ఏది బంధించలేదు. ఏ ఆత్మగా రావచ్చు కదా, ఆత్మగా వస్తే కనిపించదు. ఆత్మగా వస్తే కనిపించదు. రెండో ప్రాబ్లం ఉంది, ఆత్మగా వస్తే భూమి ఆకాశాలు సరిపోవు. ఆయన మన తండ్రి ఎవరు? దేవుడు. ఆయనకి దేవాలయం కడతా ఉన్నప్పుడు దేవుడు ఏంటన్నాడు? ఆకాశ మహాకాశాలు పట్టజాల. ఆత్మస్వరూపం చాలా పెద్దది, ఈ విశ్వం భరించలేదు. ఈ విశ్వంలో ఎక్కడో ఈ మిల్కీ వే, ఈ పాలపుంత నక్షత్ర మండలంలో ఒక సూర్య కుటుంబం, ఆ సూర్య కుటుంబంలో ఒక చిన్ని 3వ గ్రహం భూమి. ఆ భూమి మీద 6 అడుగులు చిన్న శరీరంగా అదొక్కటే ఈ ఆత్మని బిగించగలదు. ఈరోజు మన ఆత్మలన్నీ కూడా ఇదిగో ఈ ఆకారంలోనే బిగించబడ్డాయి. ఇది వదిలేసిందనుకో ఈ శరీరం, ఇంకే గూడు మనల్ని బంధించలేదు. కనుక దాన్ని బంధించగలిగింది మరొకటి వచ్చింది, అది అమర్త్యమైంది. మట్టిలో కలవనది, నాశనము లేనిది, క్షయము కానిది అన్నాడు. అక్షయ శరీరం అన్నాడు, అమర్త్య శరీరం అన్నాడు. మళ్ళీ అదే శరీరంలో అమర్త్య శరీరంలోకి వచ్చి అమర్త్య శరీరానికి ఈ గోడలు, ఈ మిద్దులు, ఈ ఇనప ఊచలు బంధించలేవు. అలా గోడలో కూడా లోపలికి వచ్చేగానే అలాగ వచ్చేవి దెయ్యాలే కదా అనుకున్నాడు తోమ. అమ్మో భూతం అన్నారు. అప్పుడు వాళ్ళు భూతానికి ఏమని, భూతం అంటే ఎలాగుంటుందని కథలు చెప్పుకున్నారు, పాదాలు వెనక తిరిగి ఉంటాయని. అందుకే ప్రభు అన్నాడు నా పాదాలు చూడమన్నాడు. ఎందుకు చూడమన్నాడు? అప్పటికి ఆ సమాజం ఏమనుకుంటుంది, దెయ్యానికి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని, తలగర్రని మీద తిరుగుతుందని. రకరకాలైనటువంటి అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి అప్పటికే ఇప్పటికే. అందుకే ఆయన పాదాలు చూపించాడు, చేతులు కాళ్ళు చూపించాడు. ఇవి బల్లె మేకలు కొట్టారు, కాళ్ళు చూడండి, మేకలు వేసారు, సెల్ల బిగించారు. తమ గురించి నువ్వు నన్ను చూస్తే కానీ నమ్మనన్నావు కదా, గాయాల్లో రేలు పెడితే కానీ నమ్మనన్నావు. కనుక అమర్త్య శరీరానికి రూపాలు మారతాయి. తర్వాత 40 దినాలు ఆయన ఉన్నారు భూమి మీద. తిరిగి లేచిన తర్వాత ఒక చోట ప్రయాణం వెళ్ళిపోతున్నారు ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ. వాళ్ళ దగ్గర కూడా యేసుప్రభు వెళ్ళినట్టుగా తిరిగి లేచిన తర్వాత ఇది చూడండి ఒకసారి, రూపాలు మార్చుకుంటుంది అనడానికి ఈ రెఫరెన్స్ చాలా బాగుంటుంది. 16వ అధ్యాయం మార్కు సువార్త 12వ వచనం.
మార్కు సువార్త 16వ అధ్యాయం 12. ఆ తరువాత దారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి విడిచి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. అంటే అమర్త్యమైన శరీరం ఏ రూపంలోకైనా వెళ్ళగలదు, ఎందులో నుంచైనా వెళ్ళగలదు. కనుక మత్తయి సువార్త అని అడిగిన దాంట్లో 10వ అధ్యాయంలో ఏనైనా ఏమన్నాడు, ఆత్మను దేహంను కూడా నరకంలో బరితెగించారు ఎవరైనా, అన్నిటినీ వేసేస్తాను అన్నాడు ఆయన. అన్నిటినీ లోపలేసేస్తాను, ఆత్మని శరీరాన్ని కూడా వేసేస్తాను అన్నాడు. అంటే నరకంలో ఉన్న వాళ్ళకు కూడా అమర్చబడిన శరీరం వస్తుంది అడాడి. కాలుతుంది కానీ కాలిపోదు, మరి అలాగుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఎవడో పైకెక్కాడు ఈవేళ ఇందాక, అక్కడ ఏదో ఊర్లో హైదరాబాద్లో హోర్డింగ్ ఎక్కిపడేట, తెలంగాణ మంత్రులందరూ రాజీనామా చేయండి లేదా దూకెత్తనంటున్నాడు. ఆడి దగ్గర తంటలు పడుతున్నారు ఇప్పుడు జనం అంతా, బొమ్మరాట్లేదురా. నీకు అర్థమైందా ఏంటడు ఆడి ఆడ ఆలోచన ఏంటి, చచ్చిపోతాడా, చచ్చిపోదాం అనుకుంటున్నాడు. మరి వాళ్ళ గురించి చిడి చచ్చిపోవడం అంటే కేసీఆర్ గారి పైకి ఎక్కాడా, వాడు కొడుకు పైకి ఎక్కాడా, వాడు కోడల పైకి ఎక్కిందా, కూతురు పైకి ఎక్కిందా, అల్లుడు పైకి ఎత్తా, ఎవరు పైకి ఎక్కలేదు. వాళ్ళు బాగా ఉంటారు, జనం పైకి పోతారు, వీళ్ళు సింహాసనం ఎక్కుతారు. జనం పైకి పోతారు, మీలాంటి అమాయకులు పిల్లలు కదా, జ్ఞానం లేనివాళ్ళు మీరు, కంగారు ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అదన్నమాట. కనుక నరకంలోకి వెళ్ళి శరీరం ఉండకపోతే అది సలసల కాలాలి నీకు, మంట ఉంటుంది, కాలుతుంటుంది, శరీరమే బాడీ ఏమవుదు. ఒకసారి మనం అంటాం ఎందుకు ఇన్నిసార్లు ఇలా చంపుతావో ఒకేసారి చంపకూడదా అంటాం, అంటే అర్థమేంటి, ఏది ఎక్కువ ఒకేసారి చంపితే సుఖమా, ప్రతిక్షణం చంపడం సుఖమా? ప్రతిక్షణం చంపడం దేవునికి ఇష్టం, ప్రతిక్షణం దేవుని కొరకు నువ్వు ఇక్కడ ఆలోచించలేదు కనుక, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిక్షణం నువ్వు దేవుని కొరకు ఆలోచించలేదు కనుక ప్రతిక్షణం నువ్వు మండాలి. ఎంతకాలం, 60 ఏళ్ళకు బట్టే ఈ శరీరానికి వయసు ఉంది, చిన్నతనం ఉంది, నడి వయసు ఉంది, యవనం ఉంది, నడి వయసు ఉంది, వృద్ధాప్యం ఉంది, ఆ శరీరానికి ఏం లేదు, సాలిడ్గా ఉంటుంది అది. కనుక మరి దాన్ని ఏం చేయాలా, ఎప్పుడు మండే అక్కడికి వెళ్ళాలి. అందుకే అప్పుడు అన్నాడు, అగ్ని ఆరదు, నీ పురుగు సావదు. కనుక శిక్ష అంత భయంకరంగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. రైలు బండి కింద, సపోజ్ రైలు బండి కింద బీ కట్టేసారనుకోండి, దిగిపోద్ది తలలో, తను తల విడిపోయి మాట్లాడుతుంది అనుకో, నీకు ఎలాగుంటుంది, చేతులతో పడపడపడ కొట్టుకుంటున్నావు అనుకో, ఎలాగా చావు రాలేదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక ఇష్యూ చెప్పాడు ఆయన, 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వచనమా, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వచనం. వెరీ గుడ్, అవును ఆయన. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వచనం, ఎస్. ఇందులో ఏముంది చూడండి ఆయన, ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ కానీ అది వారికి దొరకనే దొరకదు. నరకంలో ఉన్నోళ్ళు కూడా చావవలనని ఆశపడుదురు. చావడానికి ఆశ, చావడానికి ఆశ, బతకడానికి ఆశ, బతకడానికి ఆశపడుతున్న ఈ లోకం ఈరోజు భూమి మీద ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చావడానికి ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అంటే చావు, గాయాలు ఉంటాయి, బాధపడుతుంటావు, అన్ని బాధలు అనుభవిస్తుంటావు, మృత్యువు రాదు. అమ్మ రావే అంటే నేను నీ దగ్గర రానంటది, అది భూమి మీదే ఇక్కడ నాకు పవర్ లేదంటది. అంత భయంకరమైనటువంటి పరిశిక్షలోకి మనం వెళ్తాం. ఓకేనైనా,
కృష్ణ సౌదీ అరేబియా, కృష్ణ సౌదీ అరేబియా, నాయన కృష్ణ. హలో, చెప్పు నాయన, క్వశ్చన్ అడుగు నాయన, నీ క్వశ్చన్ అడుగు. ప్రశ్న అడుగుతున్నానండి సార్, ఇప్పుడు మీరు ప్రస్తుతం నడుస్తున్న విద్యా విధానం గురించి మీరు చాలా. నాయన నీ వాయిస్ వినబడటం లేదు, నాయన నీ వాయిస్ వినబడటం లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు మనం సార్, సార్ ఇప్పుడు ప్రస్తుతము ప్రస్తుతం పిల్లలకు చదివిస్తున్న విద్య గురించి మీరు చాలా విమర్శలు చేస్తున్నారు కదా సార్? విద్య కోసం విమర్శ చేస్తున్నా. విద్య విద్య అజ్ఞానం అని చెప్తున్నాను నాయన. అవును, లోక జ్ఞానాన్ని అవునండి వెర్రితాను సార్. అవును సార్, అవును అవును. మీతో మాట్లాడాల్సినంత సొమ్మత మాకు లేదు సార్, కానీ మా మధ్యలో ఒక ప్రశ్న ఉందండి, ఆ ప్రశ్న అడగాల. అడుగు నాయన. మాకు పిల్లలు, మాకు కూడా ఉన్నారు చిన్న పిల్లలు, పాప ఉంది 3 ఇయర్స్ బేబీ, ఇప్పుడే ఎల్కేజీ స్టార్ట్ చేశాము. చెప్పు నాయన. మీ బోధనలు విన్న తర్వాత మీ బోధనలు మా లైఫ్ లో చాలా ఇంపాక్ట్ ఉందండి. అయితే మీ బోధనల ద్వారా మాకు చాలా ఇంపాక్ట్ ఉందండి మా జీవితాల్లో, మీ బోధనల ద్వారా. మంచిది. మేము నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ఈ మధ్య కాలంలోనే మేము దేవుడి గురించి వింటూ చదువుతున్నామండి ఈ మధ్య కాలంలో, గత 2 నెలలుగా. నాయన మీతో కూడా ఇంతకుముందు మాట్లాడున్నాను, నేను ఇంతకుముందు ఒకసారి మాట్లాడేవాడిని సార్. ఇప్పుడు మాట్లాడున్నాను సార్. ఇప్పుడు ఇప్పుడు మన మన బ్రదర్ లాజరస్ ప్రసన్న బాబు గారు కానీ, జాన్సన్ విక్టర్ గారు కానీ, నాయన వాళ్ళ పేరు చాలా పెద్దగా చాలా క్వాలిఫికేషన్స్ పెట్టున్నారు సార్. అవును నాయన. ఇక్కడ లాజరస్ ప్రసన్న బాబు గారు ఎంఏ డిఎల్ ఎంబీపీసీహెచ్ పిహెచ్డి. అవును నాయన. ఇది కూడా దాంట్లో ఎంఏ డిఎల్ సంబంధించిన విద్యలే కదండి. అది కదా సందేహం. వాటిని ఇంకెందుకు ప్రమోట్ చేస్తున్నారు పేర్ల పక్కన పెట్టుకుని? అదేనాయన, ఎంఏ బిఎల్ చదివారు ప్రసన్న బాబు గారు, ఎందుకు చదివారని మీకు సందేహమా కృష్ణ? చదివారు అంటే ఆ రోజు మీరు బడిలో జాయిన్ చేసేటప్పుడు మరి ఏ ఉద్దేశంతో చదివించారో తెలియదు. ఇప్పుడు మా పిల్లలు మీరు చదివించాలి కదా. అదేనాయన, ఆయన ఆయన నాయన నాయన ఒక బడిలో జాయిన్ చేసినప్పుడు నా ఉద్దేశం ఏంటండి ఆయన, నేను ప్రకటించే ఈ వాక్యం ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ ప్రకటించటం లేదు. ప్రకటించలేదు, విన్నాను విన్నాను నన్ను మాట్లాడి, ప్రకటించలేదు గనుక నేను మాట్లాడే వాక్యానికి అడ్డం తిరుగుతారు ఎవరైనా. అడ్డం తిరిగి తప్పుడు అభిప్రాయాలు నా మీద వేయచ్చు, తప్పుడు అభియోగాలు నా మీద మోపచ్చు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైబిల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభువుని తప్పు పట్టుకోవాలి, ప్రభుత్వ వ్యతిరేకి, దేశద్రోహం నేరం కింద అరెస్ట్ చేయించాలని ఒకనాడు పరిసయ్యులు సద్దూకయ్యులు ప్రయాజకులు వీళ్ళందరూ ప్రయత్నించారు. అప్పుడు ఆయన్ని బాహాటంగా సాక్ష్యాలతో పట్టించాలని మరి కైసరు సీజర్ చక్రవర్తికి పన్ను కట్టాలి కదా. మరి మరి వీరేమంటారు, పన్ను కట్టమంటారా, దేవుడికి ఇమ్మంటున్నారు, పన్ను కట్టమంటారా కట్టొద్దంటారా అని అడిగారు. అప్పుడు ఆయన సీజర్ చక్రవర్తి ఎవరు, రోమా ప్రభుత్వం ఎవరు అడగడానికి, ఇదంతా కలిగించిన వాడు దేవుడు కదా, దేవునికే ఇవ్వండి, ప్రభుత్వానికి కట్టొద్దండి అని యేసు ప్రభు గారు చెప్పలేదు. మీ దగ్గర ఒక నాణ్యం ఉండగాలి ఇమ్మన్నారు ఆయన, వెంటనే ఒక నాణ్యం తీసుకున్నారు. దీని మీద బొమ్మ ఎవరిదని అడిగాడు, కైసరుది అన్నాడు, అంటే సీజర్ చక్రవర్తి అన్నాడు అన్నారు వాళ్ళు. కనుక ఈ నాణ్యం సీజర్ చక్రవర్తి ఎందుకు దించాడు, రోడ్లు వేయించాడు, చెట్లు వేయించాడు, చెరువులు తవ్వించాడు, వీధి దీపాలు వెలిగించాడు. కనుక ప్రభుత్వం ఏ రకంగా మీకు సహాయపడుతుందో ఆ సహాయానికి కొంత ధనాన్ని వ్యయపరిచి ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా, కనుక పన్నుల రూపంలో వారు కలెక్ట్ చేస్తారు అని కైసరువు కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నారు. అంటే ఆయనకి పీనల్ కూడా తెలియాలి, రోమన్ పీనల్ కూడా తెలియాలి. అందుకే నా కొడుకుని బిఎల్ఏ చదివించాను, ఇండియన్ పీనల్ కూడా చదవాలి నేను, నేను చదవడానికి టైం లేదు. కనుక నా కొడుకుని బిఎల్ ఎందుకు చదివించారంటే పీనలు కూడా తెలియాలి. ఈరోజు ఉద్యోగం చేయడానికో లేకపోతే ఆ నల్ల కోటు వేసుకొని నల్లగా వేసుకొని ఆ కోర్టుల చుట్టూ తిరగడానికో కాదు. ఎవడైనా అక్రమంగా మాట్లాడితే అతనిని ఈ దేశ న్యాయ చట్ట ప్రకారంగానే మనం సమాధానం చెప్పాలి, నిరూపించగలగాలి. అందువలన లా చేశాడే తప్ప
ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలని కాదు, కేవలము దేవుని వాక్యాన్ని కాపాడడానికి సమాజానికి ఈ దేశానికి ఈ ప్రభుత్వానికి సరిగ్గా సమాధానం చెప్పగలగాలి అని మాత్రమే లా చదివించాను ఆయన. నేనే ఉద్యోగం చేయించి సంపాదించుకోవాలని కాదు కదా. మీరు మా తండ్రి సమానండి, ఎందుకంటే ఒకసారి మీ పేర్ల పక్కన క్వాలిఫికేషన్ చూసినప్పుడు కూడా నాకు కూడా అనిపించిందండి కొద్దిగా. ఇప్పుడు నేను ఎంటెక్ చదివాను, పిహెచ్డి చేస్తున్నాను, ఇంకో 4-5 డిగ్రీ పెట్టుకోవాలని నాకు పిచ్చింది అండి ఇంతకు ముందు. మీ మాటలు విన్న తర్వాత నాకు ఆ పిచ్చి పోయిందండి. వెరీ గుడ్. అయితే నా మనసులో ఎప్పటి నుంచో ఈ ప్రశ్న వేధిస్తుంది చాలా వారాలుగా, ఒకసారి అడగాలనుకుంటున్నాను. చెప్పాను ఇంకొకటి ఉంది చెప్పలేదు నీకు. ఎంబీటీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ అయిన తర్వాత యూనివర్సిటీలో ఫైనల్ గా ఒకటి ఇస్తా ఉంటుంది, అదే డాక్టరేట్. ఆయన బైబుల్ పరంగా ఏ థీరీనైనా కన్ఫర్మ్ చేయగలిగి వ్రాయగలిగితే దానికి బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పిహెచ్డీని ప్రదానం చేస్తుంది. అది బైబుల్ సంబంధించిందే. మాస్టర్ బైబుల్ థియాలజీ ఈజ్ ద బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్. అయితే పిహెచ్డి అనేది వాళ్ళు చేసినటువంటి సిద్ధాంతం బైబుల్లో నుంచి తీసి బయటికి వివరించగలిగింది ఉన్నతమైనటువంటి సంగతిని చెప్తే వాళ్ళకి డాక్టరేట్ను ప్రదానం చేస్తామని ఆయన. కనుక ఎంబీటీహెచ్ పిహెచ్డి అనేది ఇది యూనివర్సిటీ బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి సంబంధించింది. ఎంఏ బిఎల్ అనేది ఆ ఎంఏ కానీ బిఏ కానీ చదివితే కానీ బిఎల్లో సీట్ ఇవ్వరు. బిఎల్ సీట్ కావాలంటే బిఏ అయినా చదవాలి లేకపోతే ఎంఏ అయినా చదవాలి. కనుక వాడు బిఏ చదివి బిఎల్ చేస్తూ ఖాళీగా ఉన్న బిఎల్ కాలంలో ఎంఏ కూడా పూర్తి చేసేసాడు. అంతేనాయన, అంతకుమించి అందులో ఏమీ లేదు. కేవలం ఈ సమాజాన్ని ఎదుర్కోవటానికి ఈ సమాజాన్ని వాళ్ళ చట్టపరంగా మనల్ని ఎక్కడైనా ఇరికిస్తారేమో అన్న ఆలోచనతో తెలివిగా మనం వాళ్ళ చట్టాన్ని తెలుసుకోకపోతే వాళ్ళని మనం ఎదుర్కోలేము. మనం ఏం చదవాలన్నా విద్య అవసరం. ఇప్పుడు మనం ఏం చదవాలన్నా విద్య అవసరం కదండి. భాష తెలిస్తే చాలు నాయన, భాష తెలిస్తే చాలు నాయన, నాయన భాష తెలిస్తే చాలు. బైబుల్ తెలియాలంటే భాష తెలిస్తే చాలు. ఇంకో విషయం మీరు గమనించాలి, నేను అభ్యసించాను కాబట్టి నేను ఇంత దూరం నుంచి కూడా మీతో నేను మాట్లాడగలుగుతున్నానండి. నాకు ఆ జ్ఞానం వచ్చిందండి, మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే జ్ఞానము నేను విద్యను అభ్యసించడం వల్లనే కదండి వచ్చింది. కాదు నాయన, ఒక విషయం గమనించాలి లేకుండా ఒక విషయం గమనించు నాయన, నువ్వు ఒక విషయం గమనించు. నేనే మై ఓన్లీ ప్రీ యూనివర్సిటీ స్టూడెంట్. ఈ ప్రీ యూనివర్సిటీ వరకు చదువుతూ నేను మా అమ్మా నాన్నతో నేను చదవనని చెప్పేశాను నాయన, బైబుల్ చదువుకోవాలి అన్నాను. ఎందుకంటే వ్రాయబడిన బైబుల్లోని సందర్భాలు తెలియాలి అంటే మనకి భాష తెలియాలి, ముందు అక్షర జ్ఞానం ఉండాలి. అక్షర జ్ఞానం ఉండడానికి 10వ క్లాస్ అయితే చాలు, లేదంటే 10th క్లాస్ అనేసి అదే ఎస్ఎస్ఎల్సీ ఆ 4 రోజుల్లో ఎస్ఎస్ఎల్సీ కూడా నేను బైబిల్ తెలుగులో చదువుతున్నానండి. వెరీ గుడ్ నాయన, వెరీ గుడ్ నాయన, వెరీ గుడ్, సంతోషం నాయన. బైబుల్ తెలుసుకోవడానికి భాషా జ్ఞానం నేర్చుకున్నానే తప్ప లోకంలో దేనిను సంపాదించడానికి బడికెళ్ళలేదు నాయన నేను. ఎందుకంటే కోటి విద్యలు ఉన్నవి కూటి కోసం. సమాజంలో ఎవరైనా విద్యను అభ్యసించారంటే జానడు పొట్ట నింపుకోవటానికే. వాడు కలెక్టర్ అని కానివ్వండి, ఐపీఎస్డు కానివ్వండి, లేదంటే ఇంకేది కానివ్వండి, వీళ్ళంతా కూడా కేవలం కడుపు నింపుకోవడానికి విద్యలన్నీ వాళ్ళు ఆశ్రయిస్తున్నాడు చదువుతున్నాడు మనకు అర్థమవుతున్నాను. అందరూ చదువుకున్నవాడు అయితే అందరూ లోక జ్ఞానాన్ని అనుభవిస్తే ఇంతకు దేవుని జ్ఞానాన్ని చెప్పేవాడు ఎవడున్నాడు చెప్పండి. దానితో పాటు ప్రస్తుత విద్య అవసరం లేదన్నట్టుగా చెబితే భాషా జ్ఞానం ఉన్నంత వరకు నాయన తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరు అక్కడ ఏమి నేర్పించాలనుకున్నారో ఆ దేశంలో మీకు అమ్మ ఆమె అనుకూలంగా దొరికేది ఆ భాషలో భాష మాట్లాడి రాయగలిగినది అయితే చాలు నాయన బిడ్డ, నా దగ్గర పంపించే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఓకేనాయనా, నేను నెగిటివ్ దృక్పథంతో అడగలేదండి ప్రశ్నని. ఏనాయనా, నా మనసులో ఉన్న ప్రశ్న అనమాట, నాకు బిడ్డ ఉంది కదా తను చదివించాలి, తను ఎంతవరకు చదివించాలి, పి సుందరరావు గారు ఏమో అప్పుడు స్కూల్కి పంపాల్సిన అవసరం లేదని చెప్తున్నారు, మరి ఆ దూరం ఉందండి. నాయనా,
అమ్మాయి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా వ్రాయగలిగి చదవగలిగినంత అయితే చాలు నాయన నాకు. అది బైబుల్ నేర్పించటానికి సరిపోతుంది. అనవసరంగా కాలాన్ని వెచ్చించి విపరీతమైన చదువులు చదివించటం వల్ల అది నిష్ప్రయోజనం. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కూడా. ఇప్పుడు దేవుని జ్ఞానం లేని ప్రపంచం ఇది. ఈరోజు 700 కోట్ల మంది ప్రపంచ జనాభాలో అన్ని జ్ఞానాలు ఉన్నాయి. లోక జ్ఞానాల్లో అన్ని రకాలు ఉన్నాయి. నానుడు ఏంటంటే కోటి విద్యలు ఉన్నాయంటున్నారు. ఎందుకు ఈ కోటి విద్యలు అంటే కూటి కోసం అంటున్నారు వాళ్ళు కూడా. కనుక కూటి కోసం ఈ కోటి విద్యలు అభ్యసించిన వారు కోకొల్లలుగా ఉన్నారు. కనుక ఆత్మరక్షణ కోసం మహాజ్ఞానాన్ని అర్జించేవారు నేర్చుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. కనుక ముందు తక్కువగా ఉన్న దేవుని జ్ఞానం నేర్చుకునేవారు తక్కువగా ఉన్నారు లేరు. కనుక ముందు మన పిల్లలు దేవుని జ్ఞానంలోనే పెంచాలి. డాక్టర్లా కోకొల్లలు, ఇంజనీర్లా కోకొల్లలు, ఏనైనా ఏ భాగంలో చూడండి అందరూ కోకొల్లలుగానే ఉన్నారు. లేనిది ఎక్కడంటే కోత విస్తారమే గాని పనివారు కొద్ది మందిని వాపోయాడు దేవుడు. కనుక ముందు పనివారిని మనం తయారు చేయాలి. సమాజాన్ని రక్షించగలిగే పనివారిని. ఇన్ని విద్యలు అభ్యసించిన తర్వాత ఫ్యాక్షనిజం మా పోలేదు, నక్సలిజం పోలేదు, ఏమైనా టెర్రరిజం పోలేదు, మరి కళాశాలలో రేపులు పోలేదు, యాసిడ్ దాడులు పోలేదు, మోసాలు పోలేదు. మరి ఈ విద్యలో వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్పించింది విద్య వీళ్ళకి సమాజంలో? కనుక ఆ విద్య వలన సమాజం ఆ విద్యలు కోరుకుంది. కనుకనే ఈరోజు సమాజం నాశనానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండాలంటే దేవుని విద్య నేర్పించగలగాలి ముందు మన బిడ్డలకి. రాబోయే తరాల్లో వారు దేవుని జ్ఞానాన్ని మన నిలబెడతారు. ఓకేనాయనా? గాడ్ బ్లెస్ యు మై సన్. నాగేశ్వరరావు హైదరాబాద్. నాగేశ్వరరావు హైదరాబాద్. డాడీ నా చెప్పు. చెప్పు నాయన. నమస్తే డాడీ, ఎలా ఉన్నారు డాడీ? బాగున్నాను నాయన. హెల్త్ ఎలా ఉంది డాడీ? బాగుంది నాయన. డాడీ నా క్వశ్చన్ ఏంటంటే డాడీ, యేసుప్రభు వారు నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉందని చెప్పారు కదా డాడీ? అవునాయన. అప్పుడు 8 మంది రక్షించబడ్డారు కదా డాడీ? అవును. ఈ రోజు మనం ఈ స్వార్థ యాత్రలో ఎన్నో లక్షల మందికి కోట్ల మందికి స్వార్థ ప్రకటిస్తున్నాం కదా డాడీ? అవునాయన. చాలా మంది జ్ఞానాన్ని మన దగ్గరే నేర్చుకుంటున్నారు కదా డాడీ, MBTH BTH ఇలా కోర్సులు చేసి. నాయన మరి వీళ్ళందరూ వెళ్ళరా డాడీ? వీళ్ళందరూ తర్వాత వెళ్ళరా డాడీ? అంటే మరి 8 మంది వెళ్ళాలి కదా డాడీ, అంటే చాలా తక్కువ సంఖ్యలో వెళ్ళాలి కదా డాడీ. మరి ఇంతమంది నాలెడ్జ్ నేర్చుకుంటున్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళాలి కదా డాడీ? నాయన అదే డాడీ, నాకు విశ్వవిద్యాలయంలో జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు వెళతారని నేను ఎప్పుడైనా చెప్పానా? మన స్వార్థ ప్రకారంగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు కదా డాడీ చాలా మంది, మన స్టూడెంట్స్ కానీ. నా మాట విను. మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ. నాయన నా మాట విను. చెప్పండి. ఇప్పుడు అట్టగాడు డబ్ల్యూహెచ్ టవర్స్ అని కూల్చాడు, వాడు పైలట్ ఆఫీసర్, వాడు అమెరికా. హలో డాడీ. బిన్ లాడెన్ గాడు సెప్టెంబర్ 11 దాడుల్లో బిన్ లాడెన్ గాడు వేసిన పథకం మీద ఆ రోజు విమానాలను నడిపి డబ్ల్యూసీ టవర్స్ ను కూల్చిన వారిలో అట్టా అనే వాడు కూడా ఉన్నాడు. ఏనాయన ఉన్నాడు కదా, మరి ఉన్నాడు వాడు. మరి వాడు ఎంత జ్ఞానం నేర్చుకొని చావడానికా? తప్పు డాడీ. అంటే ఆడు నేర్చుకునే జ్ఞానం వేరు, వాడు చేసిన పని వేరు. అంతే కదా నాయన. వెరీ గుడ్. అలాగని మన మా బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో చదివి డిగ్రీలు పొందినంత మాత్రాన వీళ్ళంతా పరలోకానికి వెళ్తారని డాడీ ఎప్పుడు చెప్పడం? అదే డాడీ. యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మందిలోనే ఒకడు KD No. 1. అవునా? కనుక మరి యేసు ప్రభు మరి 12 మంది అపోస్తుల్లో యూదా ఇస్కరియోతో కూడా అపోస్తలత్వం ఇచ్చాడు, కనుక అతను పరలోకానికి వెళతాడా? నిజ జీవితంలో ప్రభు కొరకు తన ప్రాణాలు అర్పించగలిగిన త్యాగశీలు మాత్రమే వెళ్తారు. డిగ్రీలు ఉన్నవాడు వెళ్ళడు. ఏనన్నా? ఆడు బైబిల్ ఒకటి చెట్లు చదివినా వాడు నా కొడుకైనా ఎవరైనా అంతే. ఈవేళ కొడుకు పక్కన ఉన్నాడు, అల్లుడు పక్కన ఉన్నారు. వీళ్ళు దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా అమోఘమైన ప్రసంగాలు చేసేసి అనేక మందిని మార్చేసి వీళ్ళే చెడిపోతే. అందు గురించి పౌలు గారు ఒక మాట అన్నారు, ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
తొమ్మిదో అధ్యాయం 27 వచనం చూడండి ఆయన, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత పౌలనే నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఈ మాట ఎందుకన్నాడు? శరీరమున్న ప్రతివాడు పరలోకానికి వెళ్ళడానికి ఇది ఒక పెద్ద ఆటంకం అన్నాడు. అంటే శరీరాన్ని నలుగొట్టుకోవాలి. ఎలా నలుగొట్టుకోవాలి? ఒక ఒక ఏంటంటే ఒక పులక, లేదంటే ఒక చపాతి, లేదా ఒక పరోటా, లేదా ఒక పూరి, మరి ఉప్పు మెత్తగా ఉండి పొంగాలి అంటే దాన్ని ముందు బాగా దంచాలి. పిండిని ఏం చేయాలని, పిండి ముద్దని ఏం చేస్తారు, సూపర్గా చిత కొడతారు దాన్ని. అలాగా కొట్టి 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 ఎంత కొడితే అంత మెత్తగా ఉంటుంది. కొట్టకుండా కానీ అట్టు వేసావా, అది రాయి ముక్కలా ఉంటుంది నోట్లోను. అలాగే దేవుడిచ్చిన ఈ దేహాన్ని ప్రతి ఒక్కడూ కూడా దేవుని సేవకు అంకితం చేయాలి. నాకు చెమట ఎక్కిపోద్ది, నేను కష్టపడలేను, నాకు ఎండ తగలకూడదు, నాకు సులువుగా ఉన్నప్పుడే వస్తాను, నాకు పని ఉన్నప్పుడు రాను అని దొంగ నాటకాలు ఆడుతున్న వాళ్ళు బైబిల్ ఓపెన్ సిట్లో లేరని నేను అన్నా 99 పాళ్ళు అలాంటి కేసులే. కనుక డిగ్రీ పొందినంత మాత్రంలో పరలోకానికి వెళ్ళరు. వాళ్ళని పరలోకానికి మేము వెళతామా వెళ్ళమని అడుగుతున్నప్పుడు నేను డైరెక్ట్గా చెప్తాను, మీరు ఎవరు వెళ్ళరని. ఎందుకు? జీవితం కావాలి. నేర్చుకున్న జ్ఞానానికి సార్థకత చేకూర్చాలంటే మీ జీవితం కావాలి, క్యారెక్టర్ కావాలి. మరి దేవుని కొరకు ఉపయోగపడినప్పుడు ఆ శరీరాన్ని పెంచడం దేనికి? కనుక నాయన నోవాహు కాలంలో ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అందులో అనుమానం ఏమీ లేదు. బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళు వెళ్తారని నేను ఎందుకు అంటాను? నా గురించి నేనే ఆఖరి క్షణం వరకు జాగ్రత్త పడుతున్నాను. ఆఖరి క్షణంలో మిస్ అయిపోతానేమో. అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతున్నామని పౌలంతట వాడే అన్నప్పుడు ఈ పిడి సుందరరావు అనే వాడు ఎంత నాయన సముద్రంలో చిన్న కాకిరెట్లటోడు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే నాన్న. ప్రభు కిరణ్ చిలకలూరిపేట, ప్రభు కిరణ్ చిలకలూరిపేట. హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి నాయన. యోహాను గారు రాసిన మొదటి పత్రిక అండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము 16వ వచనం సార్. 5వ అధ్యాయం ఎన్నో వచనం నాయన? 16వ వచనము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొనును మరణక దేవుడు అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొన వలన నేను చెప్పుటలేదు. చెప్పనా నీ సందేహం? మరణకరమైన పాపం ఏమిటి, మరణకరము కాని పాపం ఏంటో కొంచెం చెప్పండి. మరణకరము కాని పాపం ఏంటంటే ఆయన అబద్ధాలు ఆడడం, దొంగతనం చేయడం, పీకలు తీసేయటం, ఇవన్నీ కూడా క్షమ ఉన్న పాపాలను ఆయన క్షమిస్తాడు దేవుడు. ఈయన శరీరముతో జరిగించే ఈ క్రియలు, నువ్వు నరహంతకుడు అయినా ఎప్పుడు దొంగడు సిలువలో యేసుప్రభుని అడిగాడు ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోని, చేసిందంతా చేసేసి ఆఖరి క్షణాల్లో నువ్వు అడగటం ఏం బాగాలేదన్నాడు ఆ ప్రభు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. వాడికి సిలువు వేసాడంటే వాడు పెద్ద బందిపూడి దొంగ అన్నమాట. ఎంతమంది ప్రాణాలు తీశాడో, ఎంతమంది ఆడవాళ్ళు రేపు చేశాడో, ఎంతమంది ఇల్లులు కొళ్ళగొట్టాడు, అలాంటి వాడికి క్షమ ప్రసాదించాడు. ఇంతకీ మరణకరమైంది అదే డౌట్ ఇప్పుడు మనకు, అంతే కదా? మరణకరమైంది అయితే ఏంటంటే నాయన, జీవము గల వాక్యము దేవుడు ఆదాముతో అవ్వని పిలిచి ఏమన్నాడంటే, ఈ తోట చెట్ల ఫలములను దేనినైనా మీరు నిరభ్యంతరంగా తినండి, కానీ మంచి చెడ్డల తెలివినొచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు అని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ జారీ చేసేటప్పుడు తినేశారు ఇళ్ళు. అప్పుడేటన్నాడు, ఆజ్ఞ అతిక్రమము అంటే మరణకరమైనది, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతం మరణం అన్నాడు. ఇంతకీ ఇప్పుడు మరణకరమైనది ఏంటంటే దేవుని మాటలతో వ్రాయబడిన వాక్యములోని ఆజ్ఞలు, సత్యం, నిజాలను అది మనం వ్యతిరేకించి భిన్నంగా ప్రవర్తిస్తే అది కాదు ఇది అని అంటే వాళ్ళకి క్షమ లేదు, అది మరణకరమైన పాపం.
ఫర్ ఎగ్జాంపుల్ సంఘం కొరకు ప్రాణం ఎవరు ఇచ్చారు నాయన? యేసుక్రీస్తు వారు ఇచ్చారు సంఘం కొరకు ప్రాణం. మన కొరకు ప్రాణం ఎవరు ఇచ్చారు నాయన? యేసుక్రీస్తు ఇచ్చారు మన కొరకు ప్రాణం. అంటే మనం సంఘం కదా, మనం ఆయన సంఘం కదా. వెరీ గుడ్. మనం ఆయన సంఘం అయినప్పుడు యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కోసమే పెట్టినప్పుడు మనం ఎవరి పేరు పెట్టుకోవాలి? క్రీస్తు పేరు పెట్టుకోవాలా? నాయన నీకు పెళ్ళయిందా? అవును. పెళ్ళయిందా నీకు? పెళ్ళయిందా నాయన? నీ భార్య పేరు ఏం పేరు నాన్న? సార్ నీ భార్య పేరు ఏం పేరు నాయన? నా భార్య పేరా సార్? అవును నాయన. లూర్దు సార్. లూర్దు. నీ పేరు నాయన? ఇంటి పేరు ఎస్కే సార్. షేక్. నీ పేరు నాయన? నీ పేరు, నీ పేరు ఏం పేరు? నా పేరు షేక్ ప్రభు కిరణ్. షేక్ ప్రభు కిరణ్ సార్. ప్రభు కిరణ్. ప్రభు కిరణ్. ముస్లిం నుంచి నేను కన్నీటాయ్. ప్రభు కిరణ్. ప్రభు కిరణ్ కదా నాయన నీ పేరు? మీ ఆవిడ పేరు లూర్దు కదా. అప్పుడు లూర్దు పేరు ఎలా రాసుకోవాలి పెళ్ళైన తర్వాత? రూత్. రూత్ కదా నీ భార్య పేరు? అవును సార్. మరి నీ భార్య పేరు ఏమని రాసుకోవాలి చెప్పుకోవాలి? ఓటర్ కార్డులో కానీ ఎవరితోనో ఏమని చెప్పుకోవాలి? రూతు ప్రభు కిరణ్ అని రాయించాలా? అవును. అవునా? మరి నీ నీ పేరు ఎందుకు పెట్టుకుంది ఆవిడ? రూతు ప్రభు కిరణ్ అని ఎందుకు పెట్టుకుంది? నువ్వు భర్తవు గనక, నువ్వు భర్తవు గనక, నువ్వు పోషకుడు గనక, నువ్వు భరించేవాడవు గనక, మెడలుంచుకుని తాలి కట్టించుకుంది గనుక, నీ భార్య గనుక, నీ సహ నీ సమస్తాన్ని ఆమెకు దారపోయడానికి నువ్వు ఒప్పుకొని తాళి కట్టావు గనక రూతు ప్రభు కిరణ్ అని చెప్పాలి ఆమె. అలాగే ఈ సంఘం ఉంది, సంఘం అనే మనకి ప్రాణం పెట్టిన ఆయన ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు వారు. వెరీ గుడ్. మరి యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు సంఘంగా మనం పిలువబడేటప్పుడు ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? ఆలోచించు. ఎవరైనా మనల్ని మనం సంఘంగా పిలువబడుతున్నాం, మనం సంఘంగా పిలవబడేటప్పుడు ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం ఏమండి మీరు ఎవరండి అని అడిగినప్పుడు మనం ఎవరని చెప్పుకోవాలి? క్రైస్తవులం అని చెప్పుకోవాలా? అవును సార్. అవునా? క్రైస్తవులము అని చెప్పుకోవాలి. అలా చెప్పకుండా మేము బ్యాప్టిస్ట్ వాళ్ళు అండి అన్నాడు అనుకో, మేము ఆర్సీఎం వాళ్ళు అండి అన్నాడు అనుకో, మేము లూథరన్ మిషన్ అన్నాడు అనుకో, మరి ఎవరి పేర్లు ఇవి? క్రీస్తు పేరు కాదు. క్రీస్తు పేరు కాదు కదా. దీనికి ఇదే మరణకరమైన పాపం. వాక్యానికి భిన్నంగా చేసి ప్రతిదీ కూడా మరణకరమైన పాపం అవుతాయి. మొత్తం తెలిసిపోయింది నీకు అంతే. ఓకే నాయన, గాడ్ బ్లెస్ యూ. మంచిది నాయన, వెరీ గుడ్. రాజా కనిగిరి. రాజా కనిగిరి. వందనాలు నాయన. చెప్పు నాన్న. ఏనాయనా? పాత నిబంధన కాలంలో. పాత నిబంధన కాలంలో నెబుకద్నెజరు ఇస్రాయేలీని తీసుకుని వెళ్తాడు కదా డాడీ? ఇస్రాయేలీ తీసుకెళ్తాడు, యూదులను తీసుకెళ్తాడు. అంటే ఇస్రాయేలీ 10 గోత్రాల వారు అష్యూరెన్స్ తీసుకెళ్లిపోతారు. యూదులను మాత్రమే నెబుకద్నెజరు తీసుకెళ్తాడు బాబులోనికి, బబులోన్ దేశానికి. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలోను నెహెమ్యా గ్రంథంలోను రిలీజ్ అయిన వాళ్ళ వంశస్థులు లెక్కలు రాస్తాడు డాడీ. మిగిలిపోయిన రిలీజ్ చెరగా కొనుక్కోబడి తిరిగి వచ్చిన వాళ్ళు డాడీ. దేవాలయం కట్టడానికి రాజు చక్రవర్తి అనుమతిస్తే యెరూషలేము వచ్చి దేవాలయం కడతారు నాయన. వాళ్ళు వస్తారు డాడీ. వాళ్ళ లెక్కలు రాస్తారు డాడీ, ఆ వంశస్థుల లెక్కలు. నీకేంటి అర్థం చెప్పు, నీకేంటి సందేహం ఏంటో చెప్పు. రెండో అధ్యాయం చదువు నాయన. మహేంద్ర మొదటి నుంచి చదువుకుంటూ వెళ్తే వంశస్థులు లెక్కలు రాస్తాడు డాడీ. లెక్కలు రాశాడు. అదే లెక్కలు నిహెంజలోనూ ఉంటాయి డాడీ. ఉంటాయి. ఉంటే తేడా వచ్చింది డాడీ వంశస్థుల లెక్కలు. అప్పుడు చచ్చిపోయి ఉంటారు.
అంటే ఒకే సందర్భంలో కదా డాడీ రాశారు? ఒకే సందర్భం కావచ్చు నాయన. ఒక ఆయన రాశాడు, ఒక ఆయన కొండ రాశాడు, ఒక ఆయన మరికొండ రాశాడు. ఈవేళ ఉన్నాడు, రేపు ఉండడు, రేపు లెక్కల్లో తెలగొచ్చేస్తాడు. ఇప్పుడు పెన్షన్ ఇస్తుంటారు, పెన్షన్ ఇస్తుంటారు నాయన. పెన్షన్ హోల్డర్స్ అందరికీ ప్రతి సంవత్సరం వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. లైఫ్ సర్టిఫికెట్ నేను బతుకున్నాను సుమ్మా అని వెళ్ళి కనపడాలి వాళ్ళకి. లేకపోతే చచ్చిపోయినాడు పేరు మీద ఎవడో ఒకడు అందుకుంటూ ఉంటాడు ప్రతి నెల పెన్షన్ వచ్చి. కనుక నాయన ఈ రేపు ఏమి సంభవించడం మనం ఈ పనికిరాని జీవితాలు గ్యారంటీ లేదు కదా నాయన. మనం కొనుక్కున్న టీవీకి గ్యారంటీ ఉంది, మనం కొనుక్కున్న వాచ్కి గ్యారంటీ ఉంది, కానీ మనకేమైనా గ్యారంటీ, అమ్మినోడికి ఏమైనా గ్యారంటీ ఉందా? అమ్మినోడికి కానీ చేసినోడికి కానీ కొనుక్కున్నోడికి కానీ ఏమైనా గ్యారంటీ ఉందా? ఏనాయనా గ్యారంటీ ఉందా? అమ్మినోడు కానీ కొనుక్కున్నోడు కానీ చేసినోడు కానీ గ్యారంటీ ఉందా? మరి రేపు ఏమి సంభవించడం మనకు తెలియనప్పుడు ఈయన ఎక్కడ రాసినప్పుడు ఆయన ఎక్కడ రాసినప్పుడు తేడాలు ఉండవా? అంటే టీవీలో డాడీ, ఏనాయనా టీవీలో జకీర్ నాయక్ అడిగాడు డాడీ క్వశ్చన్. ఆడికి బుర్రలేనోడు నేనాడు. నా మాట నా జకీర్ నాయక్ అనేవాడికి అంత బుర్ర లేదు. ఇలా ఎంతసేపు బైబుల్లో తప్పులున్నాయి అంటున్నాడు, ఇవన్నీ ఎంచుతున్నాడు. ఒక మాట చెప్పు, వాడికి ఒక మెసేజ్ పంపించు. సాల్మన్ రషీడీ అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడు, వాడు మన ఇండియాలోనే ఉన్నాడు, సాల్మన్ రషీడీ. వీడు ఖురాన్ మీద ఏం రాశాడంటే శాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్, అంటే ఖురానులో వ్రాయబడినవన్నీ దయ్యపు మాటలు అని ఒక గ్రంథాన్ని రాశాడు. వ్రాసినప్పుడు ప్రపంచంలో ఉన్న ఇస్లాం దేశాలన్నీ కూడా ఆయన్ని చంపేయడానికి కొన్ని కోట్ల రూపాయలు పెట్టారు పెట్టుబడి. వింటున్నావా? చెప్పండి. వింటున్నావా? సాల్మన్ రషీడీ తల మీద కొన్ని కోట్ల రూపాయలు ఆయన్ని సజీవంగా కానీ చంపి శవాన్ని కానీ అప్పచెప్పమన్నారు. ఏటి శాటనిక వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని రాసినందుకు అని చంపెత్తావా? అర్థమైందా? శాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని వాడు రాసేటప్పటికి ఈ జాకిర్ నాయక్ గురువు ఒకడు ఉన్నాడు. ఈ జాకిర్ నాయక్ ఎవడి దగ్గర అయితే శిష్యార్కం చేశాడో ఆ జకీర్ నాయక్ అనేవాడు గురువు ఎవడంటే అహ్మద్ దీదాత్. వాడు సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ సిటీలో ఇస్లామిక్ ప్రొపగేషన్ ఇంటర్నేషనల్ అని ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థను స్థాపించాడు. అప్పుడు వాడు ఉన్నాడు. ఆ టైంలోనే ఇరాన్ దేశాన్ని అయాతుల్లా ఖొమైని అనే మతనాయకుడు పరిపాలిస్తున్నాడు. ఇరాక్ ని షా పరిపాలించే కాలంలో చెప్తున్నాడు బాబా జకీర్ నాయక్ గారు బొడ్డు ఉండి చిన్న గుంటడు, ఆడికే తెలుసు మొత్తం. తెలియాలి సబ్జెక్టు, తెలియాలి సబ్జెక్టు, తెలియాలి బాగా వినాలి నువ్వు వాడితో చెప్పడానికి. సాల్మన్ రషీడీ శాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని రాసే టైములో బాగా వినాలి టైములో ఇరాక్ దేశాన్ని ఏమో షా రాజు షా పరిపాలిస్తున్నాడు, కింగ్ షా పరిపాలిస్తున్నాడు. ఇరాన్ దేశాన్ని మాత్రం అయోతుల్లా ఖొమైని అనే మత సదస్సు పరిపాలిస్తున్నాడు. అప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే నాయన సాల్మన్ రషీడీని చంపేమని కొన్ని కోట్ల రూపాయలు నగదు ప్రకటించారు. శాటనిక వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని రాసేటప్పటికీ ఇస్లామిక్ ప్రొపగేషన్ ఇంటర్నేషనల్లో ఉన్న పీఠాధిపతి అయినటువంటి అహ్మద్ దీదాత్ అనేవాడు ఎక్కడికి పోయాడు? బైబుల్లో తప్పులున్నాయని పేలుతున్న ఈ వీళ్ళు బాగా వినాలి, బైబుల్లో తప్పులున్నాయని చెప్పుకుంటున్న వీళ్ళు అసలు ఖురానే దయ్యపు మాటలు అన్న వాడిని ఏమి చేయగలిగారు? వాడిని ఏం పేకగలిగారు వీళ్ళు? అర్థమైందా లేదా నా మనసు? రైట్ రైట్. అంటే చేతగాని వీళ్ళు వాళ్ళ ఖురానే దయ్యాలు మాటలని రాసిన వాడు ఇప్పటికీ లైవ్ వాడు ఇండియాలో ఉన్నాడు, సాల్మన్ రషీడీ నలుగురిని పెళ్లి చేసుకొని. నీకు అర్థమైందా? వాడి వెంట్రుకలు పీకలేని వీళ్ళు ముందెళ్ళి వాడి వెంట్రుకలు పీకమనండి, తర్వాత బైబిల్ జోలికి రమ్మనండి, ముందెళ్ళి వాడు వెంట్రుకలు పీకమనండి జకీర్ నాయక్ గారిని తదితరులందరినీ, తర్వాత మన బైబిల్ దగ్గరికి రమ్మనండి చూద్దాం. వాడి కిందన్న మచ్చవాడు చూసుకోకుండా బైబిల్లో మచ్చలు ఉన్నాయని చెప్పాడంటే అలా చెప్పే అహ్మద్ దీదాత్ గారు ప్రపంచాన్ని వదిలిపోయాడు నాతో పోటీపడి. ఆడి మైండ్లో నరాలు బ్లాక్ అయిపోయి ఈ మాటలు విని అహ్మద్ దీదాత్ గారు చచ్చిపోయాడు. అది చెప్పు మళ్ళా. పిడి సుందరరావు గారు మాటలు వినే మీ నాయకుడు చచ్చాడట్ట అని పిడి సుందరరావు నెట్లో మాట్లాడుతున్నాడు. ఇది నెట్లో ఎప్పుడు టర్న్ అవుతుంటుంది చూడమని వాడిని ఒకసారి.
కనుక ఎజ్రాలో ఎందుకు ఇలాగుంది, నెహెమియాలో ఎందుకు ఇలాగుందంటే, ఆ రోజు అహ్మద్ దేవదత్ గారు ఏమన్నాడు తెలుసా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీ ఇష్టం వచ్చిన టాపిక్ ఎందుకు అన్నాను. అందులో ఎజ్రా నెహెమియా లేదా? మరి ఏం చేశాడు? సన్నాసి చేత కాని వాడు రాలేదు పోటీకి. పీడబ్ల్యూడి అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయింది. పోలీసులు 144 పెట్టేశారు. బెజవాడ అంతా దడదడలాడిపోయింది. ఎక్కడికి పోయాడు ఆ రోజు అహ్మద్ దేదాత గాడు, ఈ జకీర్ నాయక్ అనే చిన్న బొడ్డోడని గుంటడు? నువ్వు సైలెంట్ అయిపోయినా, అది చెప్పు. ఇది మా డాడీ మాటలు నెట్లో ఉన్నాయి, వినమని చెప్పి వీళ్ళందరినీ. బైబుల్ మీద నోరు పారేసుకుంటే కబడ్దారని చెప్పాను వీళ్ళందరికీ. మళ్ళీ నోరు పారేసుకుంటున్నాడు. వాడికి ఏదైనా దమ్ముంటే జకీర్ నాయక్ గారికి మళ్ళీ చెప్పు. దమ్ముంటే వాడికి, దమ్ము మీసం అంటూ ఉంటే వాడికి, విను 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 నా మాట విన్నాను, మీసం అంటూ వాడికి ఉంటే జకీర్ నాయక్ గారికి, వాడి స్వహస్తాలతో ఉత్తరం రాయమని మాకు పోటీకి రమ్మని, వాడి సంతకం పెట్టాలి దాని మీద తర్వాత నేను వెళ్ళలేదంటాడు దరిద్రులు అబద్ధికులు. నెట్లో మెసేజ్ పంపించాడు ఒకడు, ఇలాగే నెట్లో మెసేజ్ పంపించాడు జకీర్ నాయక్తో నిలబడడానికి. మీ అన్న ప్రసన్నబాబు నిలబడడానికి రెడీ అయ్యాడు. అప్పుడు నేను ఒకటే చెప్తాను, ఎవడైతే మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడో ఈ పోటీ మీటింగ్, వాడి స్వహస్తాలతో రాసిన సిగ్నేచర్తో కూడిన ఒక లెటర్, లిఖితపూర్వకమైన లెటర్ రిజిస్టర్ పోస్టులో పంపాలి మాకు, నెంబర్ వన్. నెంబర్ టూ, అదే ఉత్తరంలో ఈ పోటీలో జకీర్ నాయక్ ఏ అంశం మీద పోటీ పడుతున్నాడో సంతకం పెట్టమన్నాం. ఈ రెండు ఉత్తరాలు రాయమని చెప్పి నెల అయింది, పత్తాలేడు ఇప్పటి వరకు. మగతనం లేని చేత కాని కుక్కలు ఇవన్నీ. కుక్కలేదు అరి, కుక్కలు అరుస్తే ఏనుగుని చూసి బహు బహు అని. నెహెమియాలో ఏమి రాసిందో, ఎస్తేరులో ఏమి రాసిందో, ఆది కాండ ప్రణగ్రంథకు ఏమి రాసిందో ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పు, చెప్తాను కరెక్ట్గా వాడికి. ఓకే డాడీ, రైట్. అబ్రహాం భీమవరం చెప్పు నాయన. అబ్రహాం భీమవరం వందనాలు చెప్పు నాయన. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అవునండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పు నాన్న. నీతిమంతులకు తీర్పు తీర్చబడుతుంది. ఇప్పుడే అన్ని జరిగిపోతున్నాయి భూమి మీద. చచ్చిపోగానే ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నాడు వితౌట్ ఎనీ జడ్జిమెంట్? నేరం రుజువు కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్లో బాగా వినాలి, నేరం రుజువు కాకుండా మన భారతదేశ చట్ట ప్రకారం శాసన ప్రకారంగా నేరస్తుడని తీర్పు తీర్చబడాలి సాక్ష్యాలతో, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో. రూప్ అయితే అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లో చట్ట ప్రకారం ఏ సెక్షన్ అప్లై అవుతుందో ఆ సెక్షన్ ప్రకారంగా నీకు ఇన్ని నెలలు లేక ఇన్ని సంవత్సరములు లేక ఉరి అని కాయపరుస్తారు. అవునా? అవునండి. మరి అలాంటప్పుడు చచ్చిపోగానే నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతున్నారంటే అర్థమేంటి? అవునండి. అంటే తీర్పు ఎక్కడ జరుగుతుంది? విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. 12వ అధ్యాయం 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఎలా జరుగుతుంది? వాక్యం బైబుల్, 66 పుస్తకాలతో కూడిన బైబుల్ ఈరోజు ప్రపంచ మానవాళికి అందుబాటులో ఉందా లేదా? ఉంది కదా. ఏ చెత్త కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళి పొద్దంత కాలం అంతా వెళ్ళబుచ్చుతున్నారు? ఒక బంగారం చవక అయిందంటే బంగారు షాపుల మీద పడిపోతారు, ఒక బట్టల చవక అయితే బట్టల దుకాణం మీద కుమ్మేస్తారు. మరి ఇంత గొప్ప జ్ఞానగ్రంథం, దేవుని జ్ఞానగ్రంథం మానవాళి చేతిలో ఉండగా ఎందుకు దానిని చదవరు? నంబర్ వన్. నంబర్ టూ, చదివినా ఎందుకు గ్రహించరు? నంబర్ త్రీ, క్రైస్తవులైన వారికి వాక్యం వంట పట్టడం లేదంటే నువ్వు చదవకపోతే ఆ తప్పు నీదే.
నువ్వు మారకపోతే ఆ తప్పు నీదే. కనుక ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. అంటే బైబిల్ను పక్కకు పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే కన్ను మూసామో చీకటి దెబ్బ పడిపోయింది అనమాట, మనకి చావగానే నరకానికి పోతాం. మళ్ళా ఎవడో కాయకమ్మ కథలు చెప్పినట్టుగా మళ్ళా మనకి అక్కడికి తీర్పులోకి వెళ్తామండి, అప్పుడు దేవుడి దగ్గర నిలబడతామండి అని రూపకాలంకారంగా వ్రాయబడిన ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయం చెప్తాడు ఈ జిమ్మికలు గడు గారడీవాడు. అలాగైనప్పుడు దొంగ సిలువులో ఉన్నప్పుడు నాతో పరదేశంలో ఉంటావనేస్తాడు ఎందుకు? అలా అయినప్పుడు ధనవంతుడు చనిపోగానే పాతాళానికి వెళ్ళి అగ్నిజ్వాలలో బాధపడుతున్నాడు అంటాడేంటి? అంటే కన్ను మూయడమే చివరి క్షణం నీకు భూమి మీద, అదే తుది, అదే చివరి గడియ నీకు అది. ఆ కన్ను మూసే నాటికి నువ్వు దేవునిలో దేవుని కొరకు బ్రతుకుతున్నావా, లేదా బైబుల్ పక్కకు పెట్టి ఎవడో చెప్పిన మాటలు విని కథల కాలక్షేపాలతో బ్రతుకుని నడుపుతున్నావా? ఆ చనిపోయే క్షణానికి నువ్వు దేవుళ్ళో ఉంటే, దేవుని కొరకు బ్రతికి ఉంటే నిత్య జీవానికి వెళతావు. అప్పటికే నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, దేవుని నిన్ను అనుసరించకుండా ఉంటే, లోకం కోసం బ్రతికితే నరకానికి వెళ్ళిపోతావు. దట్ ఈస్ ద జడ్జిమెంట్ డే. భూమి మీదే మన చావు చివరి రోజు. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. శ్రీనివాస్ వరంగల్. శ్రీనివాస్ వరంగల్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాయన. సార్ నేను జస్ట్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఐజక్ ఈ కుస్మ అనే అతడు, అంటే ఆయన నెట్లో చూశాను నేను. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అసలు యేసుక్రీస్తు అనే పదము బైబుల్లో యాక్చువల్లీ లేదది. ఆదిమ శిష్యులు యేసుక్రీస్తు అనే అతన్ని బోధించలేదు, వాళ్ళు బోధించింది యెషువా అనే వ్యక్తిని మాత్రమే. కానీ ఇది మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మోసం చేసి ఇక్కడ ఈ పేర్ను తర్జుమాలో మార్చేసిందని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. అది అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు, అసలు మనం యేసుక్రీస్తు అనే పక్కదారి పట్టించే మార్గంలో మనం ఆయనను పూజిస్తున్నాం తప్ప మనం నిజమైన దేవుని పూజించట్లేదు అనేది ఆయన మాట. సో అది మరి చదివినప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాల నుండి దేవుని నమ్ముకొని చేస్తుంటే మరి ఇది ఎట్లా దీన్ని అనేది నాకు డౌట్ వస్తుంది సార్. దీనికి కొంచెం మీరు క్లారిఫికేషన్ ఇస్తారు. ఐసక్ కుసుమ్ అనేవాడు ఆయన ఒక 20 ఏళ్ల క్రితం నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఈ ఐసక్ కుసుమ్ అనేవాడు కాకినాడలో జాన్సన్ కడబూర ధ్వని అని ఒక పత్రిక నడుపుతుంటే ఈ చచ్చిపోయిన జాన్ చచ్చిపోయలేని పుల్లేడువాడు వాడికి వీడి శిష్యుడు ఈ ఐజక్ కుసుమ్ అనేవాడు. వీడిది పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ ఆయన వీడిది. వీడు ఒరిజినల్గా పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ వీడిది. ఈ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్లోంచి వీడు ఏం చేశాడంటే ఐజక్ కుసుమ్ అనేవాడు జాన్సన్ కాకినాడలో ఉన్న జాన్సన్ అనేవాడి దగ్గరికి వెళ్ళి వాడితో విభేదించిన తర్వాత వాడు బూరధ్వని అని, వాడు బూరధ్వని అని జాన్సన్ పెడితే వీడు కడబూరధ్వని అని ఇంకో పత్రిక నడిపాడు ఆయన. అలా వీడు పెంతకొస్తు బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చేసి వెస్ట్ గోదావరి నరసాపురంలో ఉన్నటువంటి యావే అనేటువంటి ఒక మిషన్ ఉంది ఆయన, సంస్థ ఉంది. ఈ యావే అనేవాళ్ళు క్రొత్త నిబంధన నమ్మరు. మేనన్నా క్రొత్త నిబంధన నమ్మరంటే యేసును నమ్మరు. యేసును నమ్మని వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే యేసును నమ్మని వాళ్ళు యూదులు. వీళ్ళు ఏం చేస్తారంటే మేము యూద జాతికి చెందిన వాళ్ళమని బజారులో చలామణి అవుతున్నారు నన్ను వీళ్ళంతా. ఈ ఐజక్ కుసుమ్ అనే వాడిని ఇంచుమించు 15-20 ఏళ్ల క్రితం ఈస్ట్ గోదావరిలోని ఒక ఊరుందన శృంగారపాడో లేకపోతే శృంగవరపాడో ఇంకొకటి ఉంటుంది నాయన, ఇంకొకటి ఏదో ఉంది. ఆ ఊరిలో పబ్లిక్ వేదిక మీద వీడిని ఓడించాను నాయన. ఈ ఐజక్ కుసుమ్ అనేవాడిని ఈస్ట్ గోదావరిలోని శృంగారపాడ దగ్గరలో ఒక ఊరు ఉంది నాయన, ఆ ఊరిలో వీడిని పబ్లిక్ స్టేజ్ మీద ఓడించినప్పుడు ప్రజలందరూ ఆయన ఏమంటుందంటే అసలు మిమ్మల్ని ఓడించిన చెప్పి ఆయన అంటున్నాడు. వెరీ గుడ్, దేశాలి అనే పదం మీద మిమ్మల్ని ఓడించిన చెప్పి ఆయన నాయన. అందరూ నన్ను ఓడించేసినోళ్ళే, ఇప్పుడు అందరూ నన్ను ఓడించేస్తే నాయన, ఇప్పుడు వీళ్ళెవరూ కనిపించడం లేదు. ఇప్పుడు ఎవరు కూడా ఆ ఓపిరి గాడు నన్ను ఓడించారంటాడు, ఆ దేదాత గాడు నన్ను ఓడించారంటాడు, ఆ డావెన్సి గాడు నన్ను ఓడించారంటాడు, రాయపూడి వెంకటాద్రి గాడు నన్ను ఓడించారంటాడు. ఎలాగ మరి ఏది నిజం? వీళ్ళందరినీ ఒకసారి స్టేజ్ మీద తీసుకొస్తే చిత్తు చిత్తుగా కొట్టేస్తాను నేను. వీళ్ళు నాదొక డౌట్ సార్, నాదొక డౌట్ సార్ నాయన.
సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన రాసిన ప్రకారం నాకు నాకు హిబ్రూ రాదు నాకు యాక్చువల్లీ నాకు జస్ట్ ఇంగ్లీష్ తెలుగు తప్ప అయితే ఆయన ఏమంటున్నాడంటే హిబ్రూ భాషలో యేసు క్రీస్తు అనే పదానికి అసలు యాక్చువల్ పేరు యెషువా మెస్సియా అయితే యెషువా మెస్సియా అనే పేరు ట్రాన్స్లేషన్ లో అంటే ఏ భాషలో అయినా యెషువా మెస్సియా అనాలి తప్ప ఒక భాషలో యెషువా మెస్సియా ఒక భాషలో యేసు ప్రభు ఒక భాషలో జీసస్ క్రైస్ట్ అని ఇట్లా మారడానికి అవకాశం ఉండదు కదా ఇప్పుడు పిడి సుందరరావు గారు అంటే ఏ భాషలోనే పిడి సుందరరావు గారే అటువంటిది యెషువా మెస్సియా అనే పేరు ఈ తెలుగులోకి వచ్చేసరికి యేసు క్రీస్తు ఎట్లా అయ్యాడు అంటే ఈ బైబిల్ సొసైటీ వాళ్ళు అసలైన పేరును పక్కకు పెట్టేసి వేరే పేరుని పదవి తీసుకొచ్చిండ్రు అంటే మనం నిజంగా పూజించేది యేసువా మెస్సియా అని కాదు వేరే వ్యక్తి అని చెప్పి ఇది చాలా పెద్ద డౌట్ సార్ నాకు అసలు ఇంత మరి మనం మోసపోతున్నామా మోసపోతున్నారండి మీరు మోసపోతున్నారు ఎందుకంటే బైబిల్ ప్రామాణిక గ్రంథమా కాదా మెయిన్ అంటే బైబిల్ ప్రామాణిక గ్రంథమా కాదా ఈ బైబిల్లో మీరు మొదటి పేజీ చూడగానే మీకు కొన్ని అక్షరాలు కనిపిస్తాయి బైబిల్లో మొదటి పేజీ మీరు తిరగేయగానే మీ చేతిలో బైబిల్ ఉంటుంది ఒకసారి చూడండి సార్ పరిశుద్ధ గ్రంథము ఇందు పాత నిబంధన గ్రంథమును కృత నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నదివి ఇది అనుమతి చొప్పున ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలలో నుండే తర్జుమా చేయబడినది వెరీ గుడ్ మరి ఆదిమ వీడికి హెబ్రూ పండితుడు ఎవడు వీడికి హెబ్రూ వచ్చా అదే నాన్న వీడి హెబ్రూ పండితుడా హెబ్రూ దైవ భాష హెబ్రూ బైబుల్ గ్రీకు బైబుల్ ఇంగ్లీష్ బైబుల్ తెలుగు బైబుల్ నాలుగు బైబుల్ నా దగ్గర ఉన్నది నా మాట విను నాయన నా మాట విను వాడికి అసలు హిబ్రూ రాదు నాయన వాడికి హిబ్రూ రాదు గ్రీకు రాదు ఏనాయనా సూర్యుడు అని మన తెలుగులో ఎవరినైతే అంటున్నామో మీరు అన్నట్టు ఇందాక ఇంగ్లీష్లో సన్ అంటాం ఏనన్నా మరి హిందీలోకి వెళ్ళేసరికి రవి అంటున్నాం లేదా సూరత్ అంటున్నాం సూరజ్ అంటున్నాం కదా రవిని హిందీలో సూరజ్ అంటాం కదా అంటే సూర్యుడిని ఏను ఇంగ్లీష్లో సన్ అంటున్నావు తెలుగులో సూర్యుడు అంటున్నావు హిందీలో సూరజ్ అంటున్నావు మరి ఎందుకు మారుతుంది ఆయన హిందీలో సూరజ్ అన్నా తెలుగులో సూర్యుడన్నా ఇంగ్లీష్లో సన్ అన్నా ఒక్కటే చెప్పనా చెప్పనా ఇప్పుడు శిష్యులు బోధించింది ఈ నామమునందే రక్షణ కలదు కట్ అయిపోయింది నాయన నెక్స్ట్ మీరు ఎవరో కాల మీరు ఎవరున్నారో నాయన లాస్ట్ క్వశ్చన్ అడుగు నాయన యూద రాసిన పత్రికలో మొదట అధ్యాయం యూద సార్ ఏ పత్రిక నాయన యోధ రాసిన పత్రిక సార్ యోధ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో మొదటి అధ్యాయము ఆరో వచనము చెప్పనన్న మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచి దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేసిను చెప్పనా ఇప్పుడు ఇక్కడ దేవదూతలు పాపం చేసినప్పుడు మహాదినం జరుగు తీర్పు వరకు నిత్యపాశములతో కటిక చీకటిలో బంధించి భద్రం చేసినట్లుగా ఉంది కదా సార్ ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 20:3 మరి అది కానీ లేక శాన అనే దెయ్యాల గుంపు కానీ మరి ఆది ఘట సర్పం సాతాను కానీ మరి విడుదల ఎలా కలిగిందని ఇదంతా నాయన ఒక పెద్ద టాపిక్ మనం పుట్టక ముందు దేవదూతలు ఉన్నాయి సార్ మనం పుట్టక ముందు దేవదూత మీరు దాన్ని చూడకండి నా పక్కే చూడండి మనం పుట్టక ముందు దేవదూతలు ఉన్నాయి అవునా అవును సార్ దేవదూతలు ఉన్నాయి దేవదూతలు పరలోకం కావాలని ఆశపడ్డాయి దేవదూతలు పరలోకం కావాలని ఆశపడ్డాయి ఆశపడ్డాయి భూమి ఆకాశాల పుట్టక ముందు దేవునిలో ఒక ఆలోచన ఉంది ఏంటో ఆలోచన నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి మరి కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నప్పుడు పిల్లలు కావాలని అంటాడేటీనా మీకు ఎంతమంది పిల్లలండి ముగ్గురు సార్ ముగ్గురు పిల్లలు
మీకు బ్రదర్ ఉన్నారండి? సార్ మీకు బ్రదర్ ఉన్నారా? బ్రదర్ లేరు సార్. అక్క చెల్లెళ్ళు ఉన్నారా? చెల్లెలు ఉంది. ఎంతమంది పిల్లలండి? చెల్లెలకి ఇద్దరు. రైట్. మీ చెల్లెలు పిల్లలు మీ పిల్లలా? మీ పిల్లలు మీ పిల్లలా? నా పిల్లల. వెరీ గుడ్. దేవదూతలు ఎవరు? సేవకులు. ఎవరు అసలు వాళ్ళు? దేనికున్నారు వాళ్ళు? ఎందుకున్నారు వాళ్ళు? సేవ చేసే. ఎవరికి? దేవుని పిల్లలైన. దేవుని పిల్లలైన వారికి సేవ చేయుటకై పంపబడిన పరిచారకులు అనే పదం ఎవరి పత్రిక మొదట చివరి వచనంలో ఉంది. అంటే కుమారులు వేరు, సేవకులు వేరు. ఈ కుమారులు ఎప్పుడు వచ్చారు? విశ్వం పుట్టిన తర్వాత వచ్చారు. భూమి మీద దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయన అనాది సంకల్పం ఏంటి? నాకు పిల్లలు కావాలి. భూమి పునాదులు వేయక ముందే, జగత్తుకు పునాదులు వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే మనం కావాలన్న ఆయన తపన, మనం కావాలనుకున్నాడే ఆయన. ఎంతకాలం క్రితం? శాస్త్రీయంగా మనం అనుకుంటే ప్రపంచం పుట్టి 1500 కోట్ల సంవత్సరాలని మనం అనుకుంటే, విశ్వం పుట్టి 1500 కోట్ల సంవత్సరాల పూర్వమే దేవుడు మరి మనల్ని కావాలి అనుకున్నప్పుడు మనం వారసులు. ఇకపోతే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి, మీరు 2వ అధ్యాయం రిఫరెన్స్ చెప్పండి. 5వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకాన్ని ఆయన దూతలకు లోపరచలేదు. అంటే అర్థమేంటి? దేవదూతలు ఆ లోకాన్ని కావాలనుకున్నాయని, దేవదూతలు ఆ లోకాన్ని కావాలనుకున్నాయని, కావాలనుకునే దేవదూతలు దేవునితో యుద్ధం చేశారని బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం మళ్ళా 20వ అధ్యాయం. చాలా పెద్ద ప్రశ్న అండి ఇది, పెద్ద టాపిక్ ఇది, లెసన్ ఇది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గొప్ప అంటే నేను అనిగేది ఒకటే సార్. 12వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథం. రిక్వెస్ట్ సార్, అంటే నేను అడిగేది ఏంటి? నాకు అర్థమైపోయిందండి, మీ బ్రెయిన్ లో ఏముందో నాకు అర్థమైపోయింది. నన్ను రానివ్వండి, అందుకే మీరు నా పక్కే చూడండి. నేను ఎందుకన్నానంటే అందులో చూస్తున్నారు, ఏదో యోచిస్తున్నారు మీరు. నేను చెప్పేటప్పుడు మీరు అడిగింది, నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళా మీరు కిందకు చూడొచ్చా? అంటే మళ్ళీ కౌంటర్ గురించి చెప్తున్నారా? కాదు. ఏమండి, మీరు నా పక్కే చూడమన్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు కావాలనుకున్నాడు? జగత్తు పుట్టక ముందు, జగత్తు పుట్టక ముందు అనుకున్నారు. దేవదూతలు అప్పటికున్నారా? లేరు. ఎందుకు లేరు? దేవదూతలు ఉన్నారు. మరి అదిగే మీరు సరిగ్గా వినటం లేదంటున్నాను. దేవదూతలు ఉన్నారు. అందుకే నేను ఎందుకు ఇంత తీక్షణంగా చెప్తున్నట్టు, మీరు అడిగిన ప్రశ్న చాలా క్రిటికల్ క్వశ్చన్ అది. అసలు ఎందుకు దేవదూతల కుమారుల పిల్లల అనేది కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఈ రోజు సోకాల్డ్ ప్రసంగికులు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు దేవదూతలు ఎవరో తెలియదు. వాళ్ళు దేవుని పిల్లలని ఎత్తున్నారు వీళ్ళు. వాళ్ళు పిల్లలు గారండి. మన ఇల్లు దుడిచేవాళ్ళు, మన మనకు వంట ఉండేవాళ్ళు, దే ఆర్ సర్వెంట్స్. మన కుటుంబానికి అలా సర్వెంట్స్ అండి. మనకు సర్వెంట్స్ని దేవుడు ముందుగానే కలిగించాడు దేవదూతల్ని. వాళ్ళకి పరలోకం కావాలనే ఆశ పుట్టింది. అదే ఇందాక చదివించాను హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆ రాబోవు లోకమును దూతలకు లోపరచలేదు దేవుడు. అంటే అవి కోరుకున్నాయి, అవి కావాలనుకుంటున్నాయి, కనుక వాటికి ఇవ్వడం దేవుడికి ఇష్టం లేదు. వారసులకు ఎవరైనా ఆస్తించుకుంటారు కానీ, నా చెల్లి పిల్లలకు నేను ఎందుకు ఇస్తానండి నా ఆస్తి? నా తమ్ముడు పిల్లలకు నేను ఎందుకు ఇస్తానండి నా ఆస్తి? నా కష్టాన్ని నా పిల్లలు అనుభవించాలి అంటారు, మీ కష్టాన్ని మీ పిల్లలే మీరు అనుభవించాలి అంటారు. తండ్రి కష్టాన్ని, తండ్రి అనుకున్నది, తండ్రి అధికారాన్ని పిల్లలకే మళ్ళకిందకు చూస్తున్నారు మీరు. తండ్రి అనుకున్నది పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాడు. బాగా విన్ నేను వస్తాను మీ క్వశ్చన్, మీ ఆన్సర్ దగ్గరికి వస్తాను నేను. వెరీ గుడ్. దేవదూతలు కోరుకున్నాయని విన్నారు, కానీ పరలోకంలోనే యుద్ధం జరిగిందన్నాడు. అసలు పరలోకంలో యుద్ధం జరగడం ఏంటి చిత్రం? భూమి మీద యుద్ధాలంటే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? భూమి మీద యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచున్నావు అంటాడు యాకోబులో. మీ శరీరములో ఇప్పుడు దురాశల నుండియే కదా అన్నాడు. అంటే దురాశ అనేది ఒకటి ఉందని, అది ఆత్మకైనా దుష్టాత్మకైనా దేవదూతకైనా మనుషునిలో శరీరాన్ని ధరించిన మనుష్యాత్మకైనా ఈ దురాశ అనేది పుడుతుంది. కనుక పరలోకంలో దేవదూతలకు దురాశ పుట్టింది. ఏటా దురాశ? 12వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథం. మీరు వినండి, అంతది అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. తర్వాత ఏమి లేదు, సైలెంట్ అయిపోయాడు. బైబిల్ లేదు అక్కడి నుంచి, అక్కడ కనబడటం లేదు. అడిగి చదవరా,
మికాయేలును అతని దూతలను ప్రధాన దూత అయిన మికాయేలు ప్రధాన దూత అయిన మికాయేలు మికాయేలును అతని దూతలను ఆగడ సర్పంతో మీరు అన్నారు చూసారా ఆగడ సర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆగడ సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి పరలోకంలో కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది దేవుడు మొత్తానికి యాంటీగా ఉన్న వాళ్ళందరినీ దేవుని ఆలోచనలకు దేవుని సంకల్పానికి ప్లాన్ ఆ ప్లాన్కి భిన్నంగా ఉన్న వారిని అందరినీ తోసేశాడు అలా తోయిబడ్డవారు ఈ విశ్వంలో ప్రవేశించారు జగత్తు పుట్టిన తర్వాత ఈ విశ్వంలో ప్రవేశించి వాళ్ళు ఏం చేశారట 12వ వచనం అందుచేత పరలోకమా పరలోక నివాసులారా విసహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది త్రోసివేయబడ్డ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని మీరు భూమి విశ్వంలో పుట్టిన తరువాత మీ యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడు అంతవరకు ఎక్కడ ఉన్నాడు గాల్లో ఉన్నాడు విశ్వంలో ఎక్కడ ఈ విశ్వంలో లేడు విశ్వం పుట్టలేదు బయట వదిలేశాడు ఎందుకు చాలా స్పేస్ చాలా పెద్దది అక్కడ ఉన్నాడు వీడు అందుకే వాయుమండల అధిపతి అని అడుగు పేరు వాయుమండల అధిపతి అంటే ఆడ స్పేస్లో ఉన్నాడు వాడు ఈ మన యూనివర్స్ స్పేస్లో కాదు మన యూనివర్సే లేదు అప్పటికే ఎప్పుడైతే యూనివర్స్ కలిగిందో ఆ యూనివర్స్లో భూమి పుట్టిందో ఆ భూమి మీద ఏదైనా మనం వచ్చిందో ఆ ఏదైనాలో ఆదామవులు వచ్చారో అప్పుడు రంగప్రవేశం చేసాడు వాడు ఎందుకు తనకు దక్కని మహాలోకం తనకు దక్కని ఆ మహాలోకం దేవుడు కోరుకున్న ఈ పిల్లలకు ఎందుకు దక్కాలి అని పగబట్టాడు అదే పేతురు గారు మాట్లాడుతూ మొదటి పేతురు 5వ అధ్యాయం మీరు వినండి బైబిల్ చూడకండి మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి మీ విరోధి అయిపోయాడు వాడు ఇప్పుడు నా విరోధి కాదు నా లోకంలోంచి వాడిని తన్ని తోసిస్తాను బయటికి ఇప్పుడు మీరున్న లోకానికి వచ్చాడు మీరున్న లోకంలో మీ విరోధి మీకు విరోధి అయ్యాడు నేను ఈ మహాలోకాన్ని దూతలకు ఇవ్వాలనుకోలేదు ఈ మహాలోకాన్ని నా పిల్లలకి ఇవ్వాలనుకున్నాను వాడు నా పిల్లల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళని నా లోకానికి రాకుండా నేను కన్న కలలో ఫలించకుండా నా పిల్లల్ని వాడితో పాటు నిత్యాగ్ని దండకు తీసుకెళ్తున్నాడు అయితే వాడు ఎందుకు మీ దగ్గరికి వచ్చాడు వాడిని నేను ఒకరోజు బంధించాను యుద్ధం జరిగిన తర్వాత వాడిని అరెస్ట్ చేశాను ప్రకటన గత 20వ అధ్యాయం చూడండి ఇప్పుడు బైబిల్ ఒక పజిల్ అండి ఈ పజిల్లో ఏంటంటే ఈ 26 పుస్తకాల్లో ఎక్కడెక్కడో వీటి కనెక్షన్స్ ఉంటాయి అది వెతకాలి అలా వెతకడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది మీరు ఒక 5 నిమిషాలు అడిగితే ఏం చెప్పగలనండి ఈ రావాలంటే అండి పజిల్లో మనం వెతుక్కుంటూ వెళ్ళాలి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది ఇక్కడ 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదట వచ్చలే కదా వీడు విడువబడ్డాడు విడిచిపెట్టబడ్డాడు అని రెఫర్ చూడంటుంటాడు అక్కడ 3వ వచనం ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత జనములను మోసపరచుటకై అగాధాన్ని మూసి దానికి ముద్ర వేశాను అటుపిమ్మట కొంచెము కాలము సాతాను విడిచిపెట్టబడింది ఎందుకు వదిలాడు దీన్ని దేవుడు ఎందుకు వదిలించాడు దీన్ని మళ్ళీ ఎందుకు పంపించాడు దీన్ని అప్పటికే మనం ఎవరి పక్క ఉండాలో తెలియాలి స్కాన్లో కరెక్ట్గా కనిపించడం లేదు మనం ఆయనకి బయటకేమో భక్తి గల వరంగా కనబడుతున్నాం లోపల చూస్తే అసలు భక్తి అనేదే లేదు అప్పుడు వదిలాడు ఈ యోబు దగ్గరికి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ యోబు దగ్గరికి వచ్చి ఏముంది యోబు రా యోబు దగ్గర రాగానే యోబు గురించి దేవుడు మాట్లాడాడు సాతాను అక్కడికి రాగానే నా కుమారుడని యోబు సంగతను ఆలోచించావా నీతివంతుడు యథార్థవంతుడు సజ్జనుడు ఓ గోయినేసే బాగా చెప్పాడు కొడుకు గురించి అప్పుడు ఇదేమంది యోబు ఊరకనే నీ ఎందు భక్తి కలిగి ఉన్నాడా అతనికి అతని ఇంటి వారికి ఎంత ఆస్తుల్నిచ్చావు అందుకే నీ మీద స్తోత్రం 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 అంటున్నాడు ఒకసారి ఉన్నదంతా పీకే అప్పుడు చూడు మరి ఎలాగుంటుందో ఒకసారి నాకు ఆ ఛాన్స్ ఇవ్వన్నాడు అప్పుడు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు ఏమని ప్రాణం తప్ప యోబు ప్రాణం తప్ప నువ్వేం చేస్తావు వెళ్ళి చేయన్నాడు చివరి యోబు గ్రంథం చివరికి వెళ్ళేసరికి యోబు గెలిచినట్టుగా కనబడుతుంది మనకి కనుక యుద్ధంలో మన వీరావేశంతో గెలిచి రావాలి కానీ శత్రువుని సన్నాసులందరినీ పరలోకంలో తీసుకెళ్ళిపోతే ఎలాగండి వెరీ గుడ్ ఇంకొక యాంగిల్లో మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు ఆదాముతోని ఆదాము పుట్టిన తర్వాత మనం అందరం ఈ లోకం అంతా పోయిన తర్వాత ఒకవేళ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి మనం అందరం దేవుడి దగ్గర కూర్చున్నాం పరలోకంలో
దేవుడు మనందరినీ కూర్చోబెట్టి ఒక మాట అంటాడు, మనందరికి తండ్రి ఆదాం కనుక ముందు ఆయనతోనే మాట్లాడతాడు ఆయన. అయ్యేనాయన ఆదాము, ఈరోజు నీ నువ్వు నీ పిల్లలు మొత్తం నా పిల్లలందరూ మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నాయన. అమ్మో నా సాతానగ్గా నేను అనుమతి ఇచ్చేలాగుంటే మీరంతా ఏమైపోతే ఇక్కడ ఉండేవారు కాదు అని దేవుడు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆదాం ఏమంటాడు అనుకుంటున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. రైట్, నేను ఆలోచించి చెప్తాను మీకు. ఏమనుకుంటాడు ఆదాం ఏమంటాడంటే, అదేంటి ప్రభువా పరలోకానికి తీసుకొచ్చా మమ్మల్ని తండ్రి, సాతానేటి దాని బాబు ఏంటి, ఎవరు వచ్చినా మేము లోబడిపోతామా, మేము వీరావేశంతోనే ఎప్పుడు ఉంటాం మీ పిల్లలం కదా అని అంటాడు. అంటాడని నేను ఎలా అనగలను, దానికి కూడా బైబిల్ బేస్ ఉండాలి కదా, అంటాడని నేను ఎలా అనగలను. ఆదికాండంలోకి వచ్చాడు దేవుడితో అంతవరకు బాగున్నారు. ఈలోగా సైతాన్ మాట విన్నాడు వీడు, తినొద్దన్న పండు భార్యతో ఏకేపించి తిన్నాడు. తిన్న తర్వాత ఆదాము దేవుడిని అడుగుతున్నాడు, అసలు ఎందుకు రా నువ్వు ఈ పండు తిన్నావు అని అడిగాడు. పొరపాటు అయిపోయింది నాన్న, చాలా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు అని పాదాలు పట్టుకుంటే, ఈరోజు మనకి ఉద్యోగాలు ఉండకపోను, ఈ అన్నం వండుకునే పరిస్థితి లేకపోను, వీళ్ళ పెంచి పిల్లలు పిల్ల జల్ల కుక్క పీచులతో బాధపడేవాళ్ళం కాదు మనం, ఆడనలేదు అలాగ మన తండ్రి ఆది తండ్రి. అప్పుడు దేవుణ్ణి తప్పుపట్టాడు. 3వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో ఏమన్నాడు చూడండి, అందుకు ఆదాము నాతో ఉండాలి, నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఓ నా గురించి ఆలోచించేసావే నువ్వు నేను ఒంటరిగా ఉండకూడదు, నాకు సాటి అయిన సహాయం కావాలని ఎక్స్ట్రాడనరీగా మీరు ఆలోచించారు. ఆలోచించి ఏం చేశారంటే, సాటి అయిన సహాయంగా 1000 క్యారెక్టర్ని తీసుకొచ్చి నాకు అట్ట అంటగట్టారు. ఈ స్త్రీ నువ్వు అంటగట్టిన ఈ స్త్రీ నాలో నుండి తీసి నాకు అప్పగించావే, నువ్వు చెయ్యబట్టే కదా. నేరం నాది కాదు ఆకలిదా అన్నాడు ఒకడు, నేరం నాది కాదు ఎవరిదే ఆకలిదా అలా చెప్తున్నాడు ఆదాం. నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీ ఈ పండు నాకు ఇచ్చింది, నువ్వు నేను తిన్నాను, ఒకవేళ ఈ స్త్రీ లేకపోతే నేను పండు తిన్నా అంటే తప్పెవరిది, పండు తిన్నా నేను కాదు స్త్రీని ఇచ్చిన నీ తప్పు. భూమి మీదే వీడు మొట్టమొదటి పుట్టినప్పుడే ఏదైనా మనంలో ఎంత కౌంటర్ వేస్తున్నాడా దేవుడికి, మీకు అర్థమైందా ఎందుకు ఈ కష్టకాలం మనకు దాపురించిందో. కనుక సాతాన్ను జయించి లోపలికి వెళ్ళాలి మనం, శత్రువును జయించి కోటలో ప్రవేశించాలి మనం. అందుకే దేవుడు దాన్ని విడిచిపెట్టమన్నాడు, వదలరా అన్నాడు దాన్ని. దాన్ని విడిచిపెట్టే ముందు బందిపూడి దొంగని నేరస్తున్న సైతాన్ని విడిచిపెట్టు, అప్పుడు అది ప్రవేశించింది విశ్వంలోకి. శిష్యులందరూ వచ్చేసి అంటున్నారట, ప్రభువా నీ పేరు చెప్తే దయ్యాలు గడగడగడలాడిపోతున్నాయి పొంగిపోయేటట్లు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నిజంగా అవునా వండర్ అంతటి వాళ్ళు అయిపోయారు మీరు అని అనలేదండి ఆయన. ఆయన మాట చూడండి, లూకాసువార్త 10వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు. వీళ్ళేమంటున్నారు ముందు వచ్చిన చదువు ఆయన, వీళ్ళేమంటున్నారు ఆ 70 మంది శిష్యులు ఓ ఆనందంతో దయ్యాలు వదలగొడిసిన ఆనందంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ పేరు చెబుతుంటే మాకొచ్చి దండం పెట్టి సాగపడిపోతున్నాయి అని అన్నాయి అన్నారట వాళ్ళందరూ. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈయన ఒకటి చెప్తున్నాడు, వాళ్ళేమో ఒకటి చెప్పారు, ఈయనేట అన్నాడు, సాతాను మెరుపు వలె వాయుమండలము నుండి పడుట చూచాను. ఒరే మీరు వదులు కొడుతున్న ఆట దయ్యాలి రయ్యి, మీరు వదులు కొడుతున్న దయ్యాలు ఎట్టివయ్యి, ఆట దయ్యాలు అవి. ఇప్పుడు దిగుతుందే ఆదిఘట సర్పం, దెయ్యాలు మీకు దండం పెట్టడం కాదురా, మేము అందరి చేత దండం పెట్టించుకుంటుంది అది వచ్చి. మీకు అర్థమైందండి, ఇదిగో ఈ ఒక ఇది ఈ కనబడుతున్న ముసలోడు ఉన్నాడే మంట కాగుతున్నాడు వీడు, యేసు ప్రభుతో చూశాను అంత ఒక చిన్న పిల్ల, అమ్మమ్మమ్మమ్మ అమ్మతోడు ఆకాశం తోడు, నేను నాకెవరా అని తెలీదు, ఈసారి ఎలాగైపోయాడే. కనుక నాయన ఈ యోధాపత్రికలో మీరు చదివినటువంటి 6వ వచనం, యోధాపత్రిక 6వ వచనం కదా మీ డౌటు, తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు, పరలోకాన్ని విడిచిపెట్టినటువంటి దేవదూతలు మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఎందుకు అంతవరకు బంధించాడు వీళ్ళని, నేరం చేసినటువంటి వీళ్ళందరినీ, అందరినీ కాదు
అందరినీ బంధించలే, బంధించాలని లేదు. ఇప్పుడు చాలామంది వదిలేస్తున్నాడు, చాలామంది లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు 700 కోట్లు అండి ప్రపంచ జనాభా, 700 కోట్లు. మనకి 700 దయ్యాలు వస్తే చాలు, 700 కోట్లు దయ్యాలు వస్తే చాలు మనకి. అసలు ప్రపంచ పరలోకమే ఉన్నప్పుడు, లేదా ఈ విశ్వం పుట్టక ముందు దేవదూతల దగ్గర ఎంతమంది ఉన్నారట? దేవదూతలు కోట్ల కోట్లు కలిసి ఉన్నారట. అంటే కోటాను కోట్ల మంది దేవదూతల్లో 700 కోట్ల మంది మనుషులు ఏమాత్రం అండి? అందులో దేవుని సైన్యాలు ఈ సైన్యాలు విడిపోయిన తర్వాత, దేవుని సైన్యాలు దయ్యం సైన్యాలు విడిపోయిన తర్వాత ఎన్నో కోటాను కోట్ల మందిని మహాగాధంలో బంధించాడు ఆయన. కొన్నిటిని మాత్రం విడిచిపెట్టాడు. ఆ కొన్ని ఎన్ని అనుకుంటున్నారు? ఈ 700 కోట్ల మంది ప్రపంచ మానవుల కంటే కోటాను కోట్లగా ఉన్నాయంటున్నాడు. చూడండి ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం. ఆయన మంచి ప్రశ్న కదా, అందుకు టైం ఎక్కువ అయిపోతుంది మీకు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 12వచనం చూడండి. ఆయన ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వచనం, ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధముగు లోక నాదులు ఆకాశ మండల మందున్న ఏనైనా దురాత్మల సమూహాలు. లెక్కలు ఇవ్వటండి, అన్ని ఉన్నాయన్నమాట. కనుక ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మీరు తండ్రిని గెలిపిస్తారా? ఈ యుద్ధంలో మీరు సైతానికి దగ్గర ఓడిపోతారా? అలా దూతల గురించి చెప్పిన మాట జడ్జిమెంట్ వరకు ఎందుకు అయ్యాడు ఆయన? జడ్జిమెంట్ తీరుస్తానంటున్నాడు ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, ఎందుకంటే మనము తీర్చాలి కనుక తీర్పు. కొరింథీయులకు రాసిన, కొరింథీయులకు రాసిన ఎన్నో పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా. మీ వలన అంటే మన గురించి, మీ వలన లోకమునకు తీర్పు తీరగలసిగా. మనం ఎలా తీర్పు తీరుస్తున్నాం? బైబిల్ పట్టుకున్నాం, ఇలా చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు, ఇలా చేస్తే నువ్వు నరకానికి పోతావు. ఇట్స్ జడ్జిమెంటల్కి మన వలన లోకానికి తీర్పు జరుగుతుంది. ఇందాక ఒక రెఫరెన్స్ మీరు విన్నారు, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. మనం ఎలా తీర్పు తీరుస్తున్నాం? ఈ నెట్ ఛానల్ ద్వారా, ప్రసంగాల ద్వారా, సువార్త సభల ద్వారా, లేదా పల్లెల్లోకి వెళ్ళి సువార్త చేసే మన పిల్లల ద్వారా. మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఇలా ఉండాలి, లేదంటే నరకానికి పోతారు. జడ్జిమెంట్ ఇచ్చేసారు మీరు, జడ్జిమెంట్ చెప్పేశారు, సువార్తలో చెప్పేశారు మీరు. అదే చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా అని కింద అంటున్నాడు. మిక్కిలు అల్పమైన సంగతులు మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, మిక్కిలు అల్పమైన సంగతులను గురించి మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా. అందుకే వాళ్ళు అరెస్ట్లో ఉన్నారు. మనం వెళతాం చూసారు, యేసుప్రభు వచ్చిన తర్వాత మనం న్యాయ సింహాసనాల మీద కూర్చుంటాం కదా. యూనివర్సల్ జడ్జెస్ అనమాట మనమే. మనం కూర్చున్నప్పుడు ఈ దేవదూతలందరికీ ఎవరెవరు ఏ తప్పు చేశారో శిక్ష మనం విధిస్తామన్నాడు మనల్ని. ఎందుకంటే సేవకులు వాడు పనులు. ఇప్పుడు ఏంటి చెప్పండి మీ డౌటు? సెలవా మరి ఏనైనా? ఏనైనా? రైట్ రైట్, ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ నాయనా, సెలవు.